హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు లియో ఎంటర్టైన్మెంట్ ఈ రోజు ఇంటర్వ్యూలో మనతో పాటు ప్రముఖ నటులు నిర్మాత దర్శకులు అండ్ అలానే బీజేపీ సీనియర్ లీడర్ అండ్ అలానే ద గ్రేట్ లెజెండరీ రైటర్ త్రిపురనేని మహారథి గారి అబ్బాయి త్రిపురనేని చిట్టుబాబు గారు మనతో పాటు ఉన్నారు మరిన్ని విషయాలు ఆయన మాటల్లో సినిమాలంటే కేవలం వినోదాత్మకంగానే ఉండాలి సన్నటి రేఖ ఉంటుంది ఆ రేఖను కూడా తెలియని

విషపు ఆలోచనలు ఇలాంటి అడ్డమైన బూతులతో ఒక సినిమా చేయటం లక్ష్మీ వెంటి గారు అప్పుడు అనుకుంటాను నాకు గుర్తు అసలు ఈ సబ్జెక్ట్ని అంటే ఆ ఉన్న నిజాల్ని రామారావు గారి జీవితంలో ఒక మచ్చ అంత మహానుభావుడు కేవలం ఆఫ్టర్ ఆల్ ఆ ఏజ్లో ఆ వయసు హీరోయిన్స్ని గ్లామరస్గా చూపించడం అన్న ట్రెండ్ అప్పుడు రాఘవేంద్రరావు గారి సినిమాల నుంచి స్టార్ట్ అయ్యింది ఆ తడిసిన జబ్బులు ఆ తడిసిన నడుము ఆ కనీ కనపడని చూడటానికి హృదయంగా అందంగా ఉండదు మొత్తం చీర తీసేసామనుకోండి ఇప్పుడు ఆర్జీవి గారిది తప్పు క్రియేటివ్ నశించి క్రియేటివ్ అనే లోపమై ఇలాంటి దౌర్భాగ్యపు సౌందర్య గారికి మీకున్న అనుబంధం గురించి ఆల్ ఓవర్ ఇండియా అందరూ నటులతో హీరోయిన్ గా చేస్తుంది స్థానానికి వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఇండస్ట్రీలో ఉండదు చెప్పారు గొప్పగా వెలిగిన వాళ్ళే చితికిపోయి ఒక దయనీయ పొజిషన్ లో వాళ్ళు నాగేశ్వరరావు ఎన్టీఆర్లు శివాజీలు సైతం ఎస్వి రంగారావులు సైతం సావిత్రి ఉంది అంటే జాగ్రత్త పడేవారు అమ్మో సావిత్రి తోటి వాళ్ళు షూటింగ్ అంతటి మహానటి అలాంటి మహానటి కోసం నమస్కారం త్రిపుర్ నేను చుట్టుబాబు గారు అండి సో అసలు ఏంటంటే యాభై ఏళ్ళు ఈ ఇయర్ తోటి రెండు వేల ఇరవై తోటి పంతొమ్మిది వందల డెబ్బైలో లో మొట్టమొదటిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టడం జరిగింది ఇంట్లో ఎప్పటి నుంచో ఆ ఇండస్ట్రీ మీరు అఫీషియల్ ఎంట్రీ అనుకోవచ్చు పంతొమ్మిది వందల డెబ్బై నుంచి యాభై ఏళ్ళ సుదీర్ఘ ప్రయాణం ఎలా అనిపిస్తుంది మీకు ఒక్కసారి అంటే ఒక ఇష్టమైన ప్రయాణం అనుకోమ్మా ఎవరికైనా వాళ్ళ వాళ్ళకి ఒక ఇష్టమైన ప్రయాణం అయితే ఆ ప్రయాణంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని అవమానాలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఆనందంగా ఉంటుంది ఎందుకంటే ఇష్టమైన ప్రయాణం ఇష్టమైన ప్రయాణం అలాగే ఈ సినిమా ప్రయాణం అనేది నాకు చాలా ఇష్టమైన ప్రయాణం మా నాన్నగారికి ముగ్గురు పిల్లలు మిగతా ఎవరికి కూడా సినిమా నేపథ్యం కానీ సినిమా ఇంట్రెస్ట్ కానీ కలగల మా ఇంట్లో నిరంతరం ఆ మంచిగా పెరుగుతున్న వయసులో ఈ నిరంతరం ఇంటికి నిర్మాతలు రావటం డైరెక్టర్లు రావటం ఆర్టిస్టులు రావటం నాన్నగారు అప్పుడు మంచి బందిపోటు అప్పటికే బందిపోటు రాయటం బందిపోటు నుంచి బందిపోటు కంచుకోట పెద్దదారు నిలుదోబడి దేశ ఇలా వరుసగా సూపర్ హిట్లు రాయటం ఆయన ఆ నేపథ్యంలో రైటర్గా మహామహు వస్తూ ఉండేవారు మన అప్పుడు ఈ టీవీలు ఇన్ని లేవు కదా వింటమే న్యూస్ పేపర్లో పేర్లు ఆ పేర్లు విన్న పేర్లు మన ఇంటికి వచ్చి కనబడతారు నెల్లూరు కాంతారావు గారు ఇంటి ఇంటికి వచ్చి నాన్నగారు అట్లా ఆయన చూస్తున్న నేపథ్యంలో నా ఒక్కడికే ఆ సినిమా ఇంట్రెస్ట్ కలిగింది సరే మా నాన్నగారు ఏమన్నారంటే నేను ముందే ఇన్స్టిట్యూట్ అది వెళ్తానంటే నాన్నగారు కాదు నువ్వు డిగ్రీ ఫినిష్ చేయాలి ఫినిష్ చేసినాక నువ్వు వద్దుగానే సినిమా ఫీల్డ్కి అంతేగా ఇలా వద్దు సరే ఆ నేపథ్యంలో నేను డిగ్రీ చదవాలి కనుక కాలేజీ అప్పుడు ఎస్ఎల్సి పియూసీ ఇలా ప్లస్ టూ ప్లస్లో ఎస్ఎల్సి పియూసీ ఎస్ఎల్సీ పాస్ అవ్వగానే పియూసి పచవస కాలేజీలో చేరాను చేరుతున్నప్పుడు ఆ టైంలోనే దేశమంటే అంటే అయిన నైన్టీన్ సెవెంటీలో దేశమంటే అంటే అయిన మా నాన్నగారు నిర్మాతగా రచయితగా కేఎం నాయుడు గారు భవనం వెంకట్రామ్ గారు ఎక్స్ చీఫ్ మినిస్టర్ భవన వెంకటరామ గారు కూడా దాంట్లో పాటినారు అట్లా కలిసి సినిమా మొదలెట్టారు నేను ఆ సినిమా మనసంత సినిమా ఈ మన సినిమాలో ఎవరో డైరెక్టర్ సిఎస్ రావు గారు పాపులర్ సీనియర్ డైరెక్టర్ పి సాంశరావు గారు కో డైరెక్టర్ ఆ సినిమా ఎస్ రాజేశ్వరరావు గారు మ్యూజిక్ దాసిరథి గారు శ్రీశ్రీ గారు పాటలు ఈ మహామహుల కలయిక నాకు ఆగేది కాదు ఈ మా నాన్నతో గొడవపడి నేను కాలేజీకి వెళ్తూనే ఉంటాను కాలేజీకి వెళ్తాను మన షూటింగ్ ఉన్న రోజుల్లో నేను వచ్చేస్తాను అని మా నాన్నగారితో గొడవ చేస్తే సరే ఆయన వీటితో లాభాలు లేదు లేదు కాలేజీ అసలు మోసం చేస్తే కాలేజీ కూడా వెళ్ళడు కానీ సరే కాలేజీ లీవ్లు కాలేజీలో వర్కింగ్ డేస్లో నువ్వు లీవ్ పెట్టడానికి లేదు అన్నారు అలాగే ముందు మరి లేదు లేదంటే ఊరుకొని ముందు అలాగే అలాగే నేను ఓన్లీ మాకు హాలిడేస్లో షూటింగ్ ఉన్నప్పుడే వస్తాను కాలేజీ లేనప్పుడే వస్తాను అట్టాట అట్లానే ఆరంభం కరెక్ట్గా నా అదృష్టం ఆ సినిమా స్టార్టింగ్ మా కాలేజీ హాలిడేస్ ఉన్న టైంలో స్టార్ట్ అయింది శుభ్రంగా ఆ వారం రోజులు ఈ తర్వాత అలా అలవాటు అయినాక క్లాప్ కొట్టాను ఫస్ట్ మన సొంత సినిమాకి మామూలుగా అయితే ఫస్టే క్లాప్ ఇవ్వరు సొంత సినిమా కనుక సిఎస్ రావు గారు ఆయన పెద్ద ఆయన ఎంకరేజ్ చేసి ఎంటర్ అయ్యావు కదా అసలు క్లాప్ ముందు ఏంటంటే ఆ రోజుల్లో ఒక అస్టాండర్డ్ ఆ స్టాంప్ రావాలంటేనే ముందు కెమెరాని తోయటం ఫస్ట్ కెమెరాని తోయటం ఎందుకంటే మిక్చర్ కెమెరా ఆ రోజుల్లో పిక్చర్ కెమెరా అంతా ఫోటోలో చూడాల్సిందే ఆ రోజు మీకు అందరికీ తెలియదు అది కెమెరా అది ఎంత హెవీ అనమాట అందుకని ఆ రోజుల్లో కెమెరామెన్లు కూడా మంచి బలాడ్జులుగా ఉండేవారు ఆ హ్యాండిల్ చేయటం కూడా మంచి బలం కావాలి ఆ కెమెరాని ఆయన తొయ్యాలన్నమాట ఆ తొయ్యటం ట్రైనింగే ఫస్ట్ అసలు వీడు ఓకే అస్టెండ్ డైరెక్టర్ ముందు ఆ కెమెరా తొయ్యటం ఎందుకు ఆ కెమెరా తొయ్యటం అంటే టైమింగ్ ఆ కెమెరా కరెక్ట్గా ట్రాలి అనగానే ఆ జర్క్ లేకుండా స్టార్ట్ చేయాలి అంత హెవీ కదా అగొక్కు అంటే జరుక్కు వస్తాయి వస్తే మళ్ళీ అందుకని జర్క్ లేకుండా తొయ్యాలి జర్క్ లేకుండా ఆపాలి ఆ మార్క్ దగ్గరికి ఆపాలి ఇది ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ పని అసిస్టెంట్ డైరెక్ట్ ఫస్ట్ అది అది చూసినాక బాగా కరెక్ట్గా టైమింగ్లో ఉన్నాడు అన్నాకే నెక్స్ట్ క్లాప్ే ఉంటారు క్లాప్ కూడా తర్వాత ఇచ్చారు తర్వాత అప్పుడు తర్వాత కంటిన్యూటీలు రాయటాలు కాస్ట్యూమ్స్ రాయటాలు అవి ఉండే ఎడిటింగ్ రిపోర్ట్లు రాయటాలు తర్వాత క్లాప్ ఇచ్చేవారు బట్ నాకు అవన్నీ దాటుకుని సొంత సొంతం అవటం ఆయన ఎంకరేజ్ చేశారు నాన్నగారు అలా కాదు వాళ్ళు ట్రైన్ అవునా లేదు ట్రైన్ అవుతా లే చేద్దాం ఎంతవరకు ఆ ఆ ఉత్సాహం ఎంతవరకు ఉంటుంది లక్కీగా నేను ఫీల్ అవనా క్లాప్ కొట్టంలో ఫస్ట్లో ముందు బిఫోర్ షూటింగ్ ఎట్లా కొట్టాలి ఏంటి అంటాం ఎప్పుడు కొట్టాలి ఇవన్నీ తెచ్చుకున్నాం వాళ్ళు స్టార్ట్ సౌండ్ అంటారు సౌండ్ అయిన తర్వాత క్లాప్ అంటారు అన్నప్పుడు కొట్టాలి ఆ కొట్టేటప్పుడు వాళ్ళ ముక్కులు తగలకుండా అంత అంతకు ఏంటంటే కొట్టేటప్పుడు గౌక్ ముక్కులు కొట్టాలి లేదా చాక్పీస్తో రాసేవారు కదా ఆ పీస్ పౌడరు ఆర్టిస్ట్ ముక్కుల్లో వెళ్ళి ఎవరు కొట్టకనే ఆ టాప్ పని కొడితే ఆ పీస్ వెళ్ళిపోవటం వాళ్ళు ఏంటి అంటే తిట్టా అలా కాకుండా ఆ స్మూత్గా కొట్టాలి ఆ టైమింగ్లో కూడా ఎప్పుడైతే ఈ ఈ అందుకనే టైమింగ్ ఇచ్చేవారు ఈ ట్రాలీ తోలట ఎందుకు టైం ఈ టైమింగ్ అక్కడ టైమింగ్ ఓకే ఆ తర్వాత అది మైండ్లో టైమింగ్ అనేది డైరెక్టర్ మైండ్లో ఫిక్స్ అవుద్ది ఇవన్నీ ఆ రోజుల్లో అంత శిక్షణలో ఒక్కొక్క దాంట్లో ఒక అర్థం ఉండేది అట్లా క్లాప్ కొట్టాను అక్కడ నుంచి ప్రయాణం అంటే అసలు అప్పుడు మీరు ఏ ఇంట్రెస్ట్ తోటి వెళ్ళారంటే ఆ ఏజ్లో అంటే డైరెక్టర్ అవ్వాలనా ఏది మిమ్మల్ని ఎక్కువగా ఫ్యాసినేట్ చేసింది నాకు ఎక్కువగా ఫ్యాసినేట్ చేసింది డైరెక్టర్ అవ్వాలి డైరెక్టర్ అవ్వాలంటే ఎందుకంటే ఒక చిన్న మైండ్లో ఒక ఆ టైంలో ఒక మైండ్లో పడింది శిల్పిగా ఉండటం గొప్ప శిల్పంగా ఉండటం గొప్ప అందుట్లో నా మా నా మనసులో గట్టిగా శిల్పిగా ఉండటం క్రెడిబిలిటీ మరి దాంట్లో కూడా శిల్పి మీద శిల్పిని ఎవరు గుర్తుపెట్టుకోరు శిల్పాన్ని గుర్తుపెట్టుకుంటారు అనేది కూడా ఉంది నిజమే మహత్తరమైన శిల్పాలు చేసిన శిల్పి ఎవరు ఇప్పుడు ట్యాంక్ బండ్ మీద అన్ని శిల్పాలు ఉన్నాయి ఆ శిల్పాలు చేసిన శిల్పి ఎవడో ఎవరికైనా తెలుసా కానీ ఆ శిల్పాలు అందరికీ తెలుసు సో ఆ శిల్పికి అంత విలువ ఉండదు శిల్పికి అంత గుర్తింపు విలువ గుర్తింపు ఉండదు ఆ రికగ్నిషన్ అనేది శిల్పాలకే ఉంటుంది బట్ నా మైండ్లో నా ఒక రచయిత కొడుకు కాబట్టి ఆ క్రియేటివిటీ కాబట్టి మనం క్రియేట్ చేయాలి మనం క్రియేటర్గా ఉండాలి కానీ క్రియేషన్గా ఉండకూడదు కొంచెం ఆ టైంలో కాన్వెక్షన్లో శిల్పిగా ఉండాలనే కోరిక వీలైనప్పుడు శిల్పంగా చేద్దాం అప్పుడు ఎందుకంటే నేను అప్పటికి కాలేజీ స్కూల్స్లో వాటిలో నాటకాలు వేసేవాడిని ఆ వయసులోనే కామెడీ వేషాలు వేసేవాడు మంచి అవార్డులు వచ్చాయి మా నాన్నగారు నువ్వు ఆర్టిస్ట్ ఆర్టిస్ట్గా కూడా ట్రై ఆర్టిస్ట్గా ట్రై చేయరా అనేవారు నాకు ఎందుకనో ఆర్టిస్ట్ అనేది సెకండరీగా ఉండింది సెకండరీగానే నువ్వు ఫస్ట్ శిల్పంగానే నిలబడేది నేను శిల్పిని అనే ఒక మైండ్ మైండ్లో ఒక ఆ సెట్ అయింది అట్లాగో దాని మీద కాన్సన్ట్రేట్ చేశాను స్క్రిప్ట్ సరి అప్పుడు మా నాన్నగారు నేను అయిపోయినా కొన్నాళ్ళు అయినాక డిగ్రీ అయింది డిగ్రీ అయిపోయినాక సినిమా వెళ్ళి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కాదు నేను కావాలంటే ఆయన పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా చదవ చదవమని ఇంకా మా అన్నయ్య సీఏ వెళ్తున్నాడు సీఏ చేస్తున్నాడు నువ్వు కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి అది నేను కరస్పాండెన్సీలో చేస్తానండి ఈ కాలేజీకి వెళ్తాం కాదు అప్పటికే కాలేజీలో నేను ఇంటర్ కాలేజీ తెలుగు స్టూడెంట్స్ అసోసియేషన్ సెక్రటరీగా చేయటం రాజకీయాల్లో అప్పుడే ప్రవేశం ఉంది అక్కడ చెన్నైలో చదివాను చెన్నైలో చదివేట్లో అక్కడ ఆల్ ఇన్ ఆల్ ఇంటర్ కాలేజ్ తెలుగు స్టూడెంట్స్ దానికి ఒక పదవులు ఉండటం గెలవటం అవన్నీ జరిగినాయి సో ఆ నేపథ్యంలో అక్కడ నేను నాన్నగారిని అడిగాను నాన్న ఏమన్నారంటే ముందు డైరెక్టర్ అవ్వాలంటే ఆయన ఇప్పటికీ నా మైండ్లో ఆయన చెప్పిన వాక్యం ప్రతి డైరెక్టరు అన్ని వర్ అన్ని రంగాల్లో నిష్ణాతుడు కావక్కర్లేదు కానీ అన్ని అన్ని రంగాల మీద ప్రవేశం ఉండాలి అన్నారు సంగీత విద్వాంసుడు కావక్కర్లాను కానీ సంగీతంలో తెలియాలి తరణాలు ఏంటి చతురస్రం ఏంటి త్రిశురం ఏంటి ఏ బీట్ ఏంటి ఏ బీట్ దే తెలిస్తేనే నువ్వు ఏ బీట్లో నీకు కావాలో నిజా ఆటోమేటిక్గా సిచ్యువేషన్ చెప్పుకొని చేస్తారు కానీ డైరెక్టర్గా నీకు తెలిస్తే బెటర్మెంట్ ఉంటుంది వాళ్ళ మీద అపజెప్పేసి వాళ్ళ మీద ఆధారపడటం కాకుండా నేను ఇక్కడ ఉంటే సో అది కావాలి ఎడిటింగ్ సెన్స్ సో ఎడిటింగ్ సెన్స్ నువ్వు అస్టాండ్ డైరెక్ట్గా చేసినప్పుడు ఆటోమేటిక్గా ఎడిటింగ్ టేబుల్ కూర్చోవాలి ఎడిటింగ్ టేబుల్లో మార్కింగ్ అప్పుడు వెనకాల కూర్చోని వాడు ఎప్పటికీ డైరెక్టర్ కాడు ఎడిటింగ్ రూమ్లో ఎవడైతే పార్టిసిపేట్ చేస్తాడో వాడే డైరెక్టర్ అవుతాడు అనేది అప్పుడు పెద్దలు చెప్పే మాట ఇవన్నీ నువ్వు నేర్చుకుంటావు సాహిత్యం ఇంట్లో అట్మాస్ఫీర్ చిన్నప్పటి నుంచి నేను బా కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటాం కవి బాలకవులు ఇప్పుడు దీంట్లో పాటు ఉండేది అప్పటి నుంచి ఆ ప్రవేశం ఉంది నాన్నగారు సాహిత్య ప్రవేశం వేరు సినిమా రచన వేరు ఇంట్లో ఎలాగో నేనున్నాను ఇంట్లో నా మన స్క్రిప్ట్ల విషయంలో నువ్వు అసలు బయట కూడా పనిచేయి అని ఆత్రేయ గారి దగ్గర ఆ తర్వాత అస్టైన్ అయితే ముందు రచయిత రచన కూడా నీకు ఒక అవగాహన కావాలి నాన్నగారు మహారాజు రాసే స్క్రిప్టే కాదు మిగతా వాళ్ళు ఉన్నారు ఆత్రేయ లాంటి గొప్ప రచయిత ఉన్నారు అప్పలాచార్య వీళ్ళిద్దరిని చెప్పారు అదేంటి అప్పలాచార్య గారు ఎందుకు అని అడిగాను అప్పలాచారి ఎంతటి గొప్ప రైటర్ అంటే మా నాన్నగారు చెప్పేది నేను కానీ ఆత్రేయ గారు కానీ మా అలాంటి వాళ్ళం కూడా మేము కామెడీ రాయగలం నేను నిలుదోబుడు ఇలాంటి కామెడీలు రాశాను నాయన కానీ మమ్మల్ని మించిన కామెడీలో నిష్ణాతుడు వాడు వాడు ఎలాంటి అయినా వాడికి ఎంతటి దుఃఖమైన సన్నివేశాన్ని ఇచ్చినా కూడా దాన్ని ఐదు నిమిషాల్లో హిలేరియస్ కామెడీగా మలచగలిగిన సమర్థుడు సో వాడి దగ్గర ఒక కామెడీ రచనా టెక్నిక్ ఉంది సో వాడి దగ్గర పని చేయి అక్కడ ఒక సంవత్సరం ఇక్కడ ఒక ఫంక్షన్ సార్ సార్ సంవత్సరం రెండేళ్ళు అప్పుడు మనం యూత్ కదా బాగా అమ్మో రెండేళ్ళ ఇప్పుడు అయిపోవాలి ఆ కదా ఆయన ఆరు నెలలు ఆతిరే గారి దగ్గర ఒక సంవత్సరం అలా పనిచేసి వాళ్ళ దగ్గర మెళుకులు నేర్చుకుని మెళుకులు అంటే ఎట్లా ఆ స్క్రిప్ట్ రైటింగ్ ఎట్లా ఉన్న ఏదో రాసేయటమా నాన్న మా నాన్నగారు రాసేటప్పుడు స్క్రిప్ట్ రాసేటప్పుడు ఒకసారి దుఃఖ సీన్లు ఎమోషన్లు సీన్లు రాస్తున్నారంటే ఇంట్లో మిడ్ నైట్ రాస్తారు ఆయన అస్టేట్ డైరెక్ట్లు ఇప్పుడు ఉన్న ముత్యాల సుబ్బయ్య గారు కానీ డైరెక్టర్ శరత్ కానీ కృష్ణమోహన్ రెడ్డి కానీ వీళ్ళందరూ నాన్న దగ్గర అస్టెంట్లుగా ఉన్నప్పుడు అంటే అస్టేట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు నాన్నగారు ఎట్లా అంటే ఆ ని సాయంకాలం ఇంటికి రమ్మంటారు ఏ రోజు సీని ఆ రోజు ఇచ్చేవారు ఆయన ఎప్పుడు కూడా ఫుల్ స్క్రిప్ట్ ఎప్పుడు ఇవ్వరు ఎప్పుడైనా పొరపాటున ఆయన ఫుల్ స్క్రిప్ట్ ఇస్తే అది ఫ్లాపు ఫ్లాప్ ఒకే ఒక స్క్రిప్ట్ అలా ఇచ్చారు ఎవడబ్బా సొమ్మని వాళ్ళకి ఫుల్ స్క్రిప్ట్ ఇచ్చారు అది మంచి స్క్రిప్ట్ అయినా ఆడలేదు ఆయనకి అంటే సెంటిమెంట్ అనే కాదు నిజంగా కూడా ఆయన ఇచ్చేవారు కాదు ఎందుకంటే ఆయన తన అక్షరాన్ని తను ప్రేమిస్తాడు బందిపోటు సినిమాలో ఒకసారి ఆయన రాసిన డైలాగ్ ఫస్ట్ సినిమా నాన్నగారికి బందిపోటు అప్పటికి డబ్బింగ్ సినిమాలు యోధాని ఎదులు కత్తిపోటు అవి రాశారు కానీ ఫస్ట్ స్ట్రైట్ పిక్చర్ బందిపోటు ఎన్టీ రామారా విట్లాచార్య గారు డైరెక్టర్ అది డ్యూఎల్ డబుల్ వర్షన్ రాజ్ కుమార్ గారు హిందీలు కన్నడంలో చేస్తున్నారు డబుల్ వర్షన్ నాన్నగారు ఒక డైలాగ్ రాశారు అప్పుడు టాప్ వెళ్ళను రాజనా నాన్న చెప్పిన డైలాగ్ని వేరేగా చెప్తున్నారు నాన్నగారు కట్ అనేశారు డైరెక్టర్ కట్టను నాన్నగారు కట్ట అనేశారు కట్ అయినా అందరూ సాకు ఏంటి కవి గారు అని ఆయన అంటే నేను చెప్పిన డైలాగ్ మార్చి చెప్తున్నారండి నా డైలాగు యాజ్ టీస్ చెప్పాలన్నా ఆయన అప్పుడు టాప్ వెళ్ళను కదా అదే ఉంది అదే అర్థం కదా అదే అర్థం కదా దాంట్లో తేడా లేదు అర్థం అదే అర్థమైన ఒక్కొక్క కా అర్థాన్ని వాడే విధానం ఉంటుంది ఈ ఈ విధానమైన మాటలు వాడకాన్ని ఇంకో చోట ఈ సినిమాలో ఇంకోట ఇంకో రకంగా చెప్పాల్సి వస్తుంది కనుక అదే కావాలి చెప్పండి అన్నారు అలాగే అని మళ్ళీ టేక్లో మళ్ళీ మార్చి చెప్పాడు నాన్నగారు చాలా గొప్ప వచ్చి కరెక్ట్ డైరెక్టర్ గారు ఇలా అయితే కరెక్ట్ కాదు అన్న అప్పుడు ఆయన కోపం వచ్చింది రాజనాలకి ఏం మాకు తెలీదా అదే అమ్మా మీనింగ్ అదే వస్తే మేము మేము చెప్పి మీరు రాసింది చెప్పాలా ఎస్ నేను రాసిందే చెప్పాలి రాజనా గారు సరస్వతి నా ఇంట పుట్టింది మీ ఇంట కాదు సరస్వతి నా ఇంట పుట్టింది నేను చెప్పింది నేను రాసింది మీరు చెప్పాలి ఏ మీ యాక్టింగ్లో నేనేమన్నా వేలు పెడుతున్నానా అలా చేయండి ఇలా చేయండి నేను వేలు పెడుతున్నానా లేదు కదా నా స్క్రిప్ట్లో మీరెందుకు వేలు పెడతారు చెప్పింది చెప్పినట్టు రాసింది రాసినట్టు చెప్పండి డైరెక్టర్ గారు లేకపోతే ఫస్ట్ పిక్చరు నానా నాన్నగారు క్యార ఫస్ట్ పిజర్ డైరెక్టర్ గారు ఈ ఫైల్ ఇక్కడే విసిరేసి వెళ్ళిపోతాను నేను నా అక్షర ముక్క మార్చిన నేను పావల రైటర్ని బిజార్ రైటర్ని కాదు మదించి రాసేవాడిని కనుక ఒప్పుకోను ఆయన ఎట్లా జరిగారు కవిగారు ఆయన కవిగారు చాలా కోపిస్ ఆయన రాజనాల్ గారు మీరు దయచేసి ఆయన రాసి చెప్పండి అని చెప్పేశాడు అప్పటి నుంచి అట్లా నాన్నగారు స్ట్రిక్ట్ ఆయన అందుకనే నాన్నగారిని అందరూ ఆ కో ఆయన దగ్గర ఆ క్రమశిష్టలో ఉండగలిగితేనే వచ్చేవారు ఆషామిషిగా ఆషామిషిగా వచ్చిన రాసేవారు గారు ఆయన అట్లా సినిమా ఆ లైను ఆయా సక్సెస్ఫుల్ అయిన ఉంటేనే గాలి సినిమాలు నాన్నగారు సినిమాలు ఏవి చూసినా మీరు బందీ పోటు కంచుకోట పెద్ద దళుదేవి చేసు దేవుడు చేసు రామ్ రాబర్ ఏమీలు కానీ అన్నదములు సవాల్ ఇద్దరు లేట్ అక్కడ పెద్ద కంచుకారు రణబేరి కురుక్షేత్రం సినిమా ఇలా చూసుకుంటే నాన్న పేర్లు ఇప్పటికీ మిగిలిన పేర్లు ఎందుకంటే నిర్దిష్టంగానే ఆ విషయ దాంట్లో విషయం ఉంది సమ సమ ఒక సోషల్ రిలవెన్స్ ఉంది గాలి సినిమాలు అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నారు పెద్దలు కాదన్నారు చివరిలో ఒప్పుకున్నారు ఈ తతంగం సినిమాలు రాయలే అది తతంగం అనేది ఆయన కొంచెం దూరంగానే ఉండి పెట్టేవారు అందులోనూ అసలు అన్ని జోనర్లలో సినిమాలు అన్ని జోనర్లు రాశారు త్రిపునేని మహారాజు గారు దాదాపు నూట యాభై నూట రచయితగా పనిచేశారు అన్ని రసాలు రాశారు ఇప్పుడు మీరు పురాణాలు తీసుకుంటే కురుక్షేత్రం సతి అరుంధతి జానపదాలు తీసుకుంటే బందిపోటు కచ్చుకోట పెత్తందాలని సారీ బందిపోటు కచ్చుకోట రణబేరి విజయ సింహ సింహ సింహాసనం హిస్టారికల్ తీసుకుంటే సీతారామరాజు సోషల్ తీసుకుంటే దేవుడు జస్ మనుషులు దేశోద్ధారకులు నిండు సంసారం హేమ హేమీలు అది విలేజ్ తీసుకుంటే పెత్తందారులు పాడి పంటలు భోగి పంటలు ఇట్లా అన్ని రసాల్లోనూ జన రొమాంటిక్ తీసుకుంటే జనజల బంధం కామెడీ తీసుకుంటే నిలువు దోపిడి అన్నిట్లోనూ అన్ని రసాల్లోనూ ఒక మార్క్ రాసింది సినిమా దొరబాబు అన్ని సినిమాలు ఒక మార్క్లో హిట్లే రాశారు ఆయన ఒకటి రెండు అదేన్నా ఒకటి రెండు ఆయన ఫుల్ స్క్రిప్ట్లు ఇస్తే ఫ్లాప్ అనేది నాయకుల సవాళ్ళు ఒకటి ఎవడం మసం ఫుల్ స్క్రిప్ట్లు ఇచ్చారు వాళ్ళ గొడవ పడలేక అంటే అప్పుడు సార్ మేము ఇచ్చేస్తే మేము కొంచెం ముందు ప్రిపేర్ అవుతాం అంటే సరే అని ఇచ్చారు అవి రెండు అందుకని నాయకుల సవాళ్ళు తమిళనాడు సినిమా తమిళ్ ప్రొడ్యూసర్ ఎంజిఆర్ సత్యా స్టూడియోస్ ఎంజిఆర్ గారి సో వాళ్ళు తమిళ్ అందుకని వాళ్ళు ఏదో కొంచెం మాకు ముందు ఇస్తే మాకు అర్థం అవుతుంది కదా డైరెక్టర్ తెలుగు అయినా కానీ వాళ్ళు తమిళ్ ప్రొడ్యూసర్స్ వాళ్ళు మాకు కావాలంటే వాళ్ళకి ఇచ్చారా రెండు ఫ్లాప్లే అంటే అది యాదృచ్ఛికమో లేకపోతే నాన్న యొక్క సెంటిమెంటర్ కానీ అట్లా నా కెరీరు నేను అట్లా నాన్నగారు చెప్పిన ట్రైన్ అయ్యాను తర్వాత అస్టెండేటర్గా జాయిన్ అయ్యాను నష్టం డైరెక్టర్గా జరిగి జరిగినా కూడా మిగతా ఫాదర్స్ లాగా మా ఫాదరు ఎంకరేజ్ చేయాల నేను నష్టర్గా పని ఏం చేస్తున్నాడు మల్లికార్జునరావు ఎం మల్లికార్జునరావు డైరెక్టర్ ఆయన ఏం చేశారంటే తన ఆరది కొడుకు కదా అలానే ఇక్కడ ఒక చిన్న ప్రశ్న చిట్టిబాబు గారు ఇప్పుడు మామూలుగా ఇంట్లో మనం ఆ వాతావరణం చూసి మన ఇంట్లో ఎవరన్నా అంటే వింటూ ఉంటాం ఇండస్ట్రీలో ఒక గొప్ప దర్శకులు ఉంటే వాళ్ళ వారసులు కూడా ఆ బాటలో ట్రావెల్ చేయడానికి ఇష్టపడతారు దర్శకులు అవ్వడానికి యాక్టర్లు ఉంటే ఆ యాక్టింగ్ సైడ్ వెళ్ళడానికి మీరు యు నో కమింగ్ ఫ్రమ్ దట్ లెగసీ త్రిపుణని మహారథి గారు ఇందాక కూడా మనం మాట్లాడుకున్నాం ద రైటర్ గొప్ప రచయిత సో ఆ బాటలో ఎందుకు ట్రావెల్ చేయాలని అనుకోలేదు మీరు అంటే అప్పుడు నేను రచయితగా నాణం చూస్తున్నాను రచయితగా లిమిటెడ్ ఎంత కష్టపడి రాసినా లిమిటెడ్ క్రెడిటే వస్తుంది రచయితకి లిమిటెడ్ క్రెడిట్ ఇండస్ట్రీ లోపల ఆ రోజుల్లో అసలు ఇండస్ట్రీ లోపల తప్పితే పాటల రచయితకి ఉన్న క్రేజ్ కూడా పాటల రచయితలు ఎందుకంటే పాటలు రేడియోలో వచ్చాయి రచన ఆత్రేయ ఈ సినిమా రచ మాటల రచయితకి స్క్రిప్ట్ కథా మాటల రచయితలకి రేడియో ప్రోగ్రాంలు కూడా ఏమి ఉండేవి కాదు ఏదో ఆ రోజులు పత్రికలో ఈనాటి ఈ వారపు ప్రముఖ గొప్ప డైలాగు ఈ మంత్ గొప్ప డైలాగు ఇవి వచ్చేది తప్పితే మిగతా స్క్రిప్ట్ రైటర్ గురించి పెద్ద గుర్తింపు ఉండేది కాదు అది నాకేదో ఇది మనం రచయిత డైనా రచయిత ఎలాగో మనలో ఉన్నాడు మనలో ఉన్నాడు మనం డైరెక్టర్ అయితే మన ఎక్స్పోజర్ అనేది ఉండేది డైరెక్టర్గా అయితే ఆర్టిస్ట్కి అయితే ఇంకా ఎక్కువ కానీ ఎందుకనో నాకు ఆ రోజులు ఆర్టిస్టులు అంటే అన్నీ నా కంపెనీ సూపర్ నేను వేషాలు వేయచ్చు కానీ ఎందుకనో నా మైండ్ అంతా డైరెక్షన్ మీదే ఆ డైరెక్షన్ మీదే ఉండేది డైరెక్షన్ మీద ఏదో చెయ్యొచ్చు ఆ డైరెక్టర్గా ఏదో సంథింగ్ చేయొచ్చు స్పెషల్ అంటే నా దృష్టిలో సామాజికంగా సామాజికంగా ఆ రోజుల్లో వచ్చేసిన నేను పనిచేసిన గోల్డైన్ ఎరా పీరియడు అన్నీ ఏ సినిమా చూసినా క్రైమ్ సినిమాలో పక్క వస్తున్నా సామాజిక స్పృహతో కూడిన ఇతర లోకంలో దేశ మా నాన్న మేము తీసిన దేశంలో కాలం ఇలా సామాజిక స్పృహతో కూడిన సినిమాలు వచ్చాయి అది పాడి సామాజిక స్పృహ ఈ సినిమాలు వస్తూ ఉండేవి ఈ పా సామాజిక స్పృహతో కూడిన సినిమాలు వస్తున్న నేపథ్యం వల్ల మనం డైరెక్టర్గా ఏదో అప్పటికి పాలిటిక్స్లో కూడా నేను యూత్లో దీంట్లో కూడా ఉన్నాను అందువల్ల మైండ్లో ఏదో చెప్పచ్చు సమాజానికి అది కుటుంబ సమ నేపథ్యంలో విషయమైనా లేకపోతే ఇంకోటైనా చెప్పచ్చు అని ఒక తాపన ఉండేది అది తర్వాత చాలా తప్పు అని తర్వాత తెలిసిందన్నమాట దీంట్లో తింటూ గొంగలి ద్వారా తింటూ అనకూడదు అని తర్వాత కాలంలో తెలిసింది బట్ ఆ యుద్ధం ఆవేశం ఉండేది అనమాట అలా సినిమాలు అంటే కేవలం వినోదాత్మకంగానే ఉండాలి అంటే అంటే వినోదాత్మక శృంగారానికి బూత్కి తేడా కూడా తెలియని పరిస్థితిలో సినిమా ఫీల్డ్ ఉంటుంది శృంగారం అంటే ఏంటి బూత్ అంటే ఏంటి ఈ రెండింటికి మధ్య ఒక సన్నటి రేఖ ఉంటుంది ఆ రేఖను కూడా తెలియని పరిస్థితికి ఇండస్ట్రీ వస్తుందని కానీ ఇండస్ట్రీ ఉందని అని కానీ ఉంటుందని కానీ నేను అనుకోలే ప్రస్తుతం ఇప్పుడు ఫస్ట్ అదే నేను స్టాండర్డ్గా ఉన్నప్పుడు ఒక శృంగారము ఒక బూత్ తేడా ఉండేది ఒక ప్రేక్షకుల్ని కేవలం బారుల్లో పబ్బుల్లో ఎంటర్టైన్ చేసే కాదు సినిమా దానికి వేరు ఈ సినిమా అనేది వేరు సినిమా ఎంటర్టైన్ చేస్తూనే వాళ్ళకొక మంచి విషయాన్ని అది కుటుంబ నేపథ్యంలో విషయమైనా అది సామాజిక దృక్పథంతో సంబంధం ఇష్యూస్ అయినా వాళ్ళు ఫేస్ చేస్తున్న దైనందిన జీవితంలో వాళ్ళు ఫేస్ చేస్తున్న జీవితాలకు సంబంధించి చెబుతూ ఎంటర్టైన్మెంట్ చేయటం అని ఉండేది ఇప్పుడు అది పోయింది నేను అస్టర్ నుంచి డైరెక్టర్ వచ్చే కాలానికే కొంతపోయింది ఇప్పుడు పూర్తిగా పోయింది ఇప్పుడు అనేది భూతికి శృంగారానికి తేడా లేదు పబ్బులు ఇంట్లో ఇచ్చే ఎంటర్టైన్మెంట్ భారంట్రస్ట్రాలలో ఎంటర్టైన్మెంట్కి సినిమాలకి తేడా లేదు ఆ స్టేజ్ వచ్చేసింది ఇలా వస్తుందని నేను ఊహించాలి అప్పుడు తెలియలా అప్పుడు మన యంగేజ్లో మన అంత ఫ్యూచరు మన ఆవేశంలో ఉన్నాను తప్పితే ఫ్యూచర్ ఇలా మారుతుంది ఇండస్ట్రీ మెటా ఇలా మారుతుంది అనేది ఎక్స్పెక్ట్ చేయాలి అది వచ్చింది ఇప్పుడు ఇంకా ఓటీటీస్ అని చెప్పి మనం థియేటర్లో రిలీజ్ చెయ్యలేని కొంచెం మెచ్యూర్ కంటెంట్ ఉంది అంటే దీనికన్నా సెన్సార్ అది ఉంటుంది కాబట్టి అలాంటి కొంచెం బోల్డ్ కంటెంట్స్ కావచ్చు తప్పు అమ్మా బోల్డ్ కంటెంట్ కాదు అది బోల్డ్ కంటెంట్ కాదు క్రియేటివిటీ ఒక గొప్ప మంచిగా చెప్ప శృంగారం చెప్పాలంటే బ్రెయిన్ కావాలి చక్కటి హృదయ హృదయాన్ని స్పందించి గిలిగింతలు పెట్టే కామెడీ చెయ్యాలంటే జంజాల గారిలాగా కామెడీ చేయాలన్నా ఇది కావాలి బూతు చెప్పడానికి ఇది అవసరం ఇప్పుడు నేను ఒక బూత్ చెప్పాను అనుకో అందరూ పగలబడి నవ్వేస్తారు ఈజీ అది ఈజీ బూత్తోటి నవ్వించటం చాలా సులభం హృదయమైన కామెడీ ఆ చక్కటి సున్నితమైన హాస్యంతో నవ్వించటం ఇది కావాలి ఇది ఎప్పుడైతే తగ్గుద్దో ఇది ఎప్పుడైతే తగ్గుద్దో అదే అర్థమైంది ఇప్పుడు జరుగుతున్నది ఐ బోల్డ్ కాదు బ్రెయిన్లెస్ ఓకే క్రియేటివ్ లెస్ క్రియేటివ్ క్రియేటివిటీకి ఆస్కారం లేని బ్రెయిన్ అయ్యి వాళ్ళ బ్రెయిన్స్ క్రియేటివిటీకి లేక క్రియేటివిటీ అనేది చచ్చిపోయి ఆ సృజనాత్మక శక్తి అనేది నశించి ఇలాంటి అడ్డమైన బూతులతో ఒక సినిమా చేయటం అదే గొప్ప అనుకుంటాం అలాంటి వాళ్ళలో మనం ఇప్పుడు ప్రస్తుతం రామ్ గోపాల్ లాంటి మహానుభావుడు ఉన్నారు ఆ బూతే బూతు చెప్పడమే బూతి చెప్పటిపోయి నువ్వు బూజ్ చెప్పటిపోయి నువ్వాడు కాసా వాత్సాయనుడు ఎప్పుడూ రాశాడు వాత్సాయన సూత్రాలు అవి చదువుకుంటే నీకన్నా గొప్ప బూతులు ఉంటాయి దాంట్లో కానీ అది శాస్త్రంగా తీసుకుంటే దాంట్లో వేరే శాస్త్రంగా వాత్సాయని సూత్రాలను శాస్త్రంగా చదివితే గొప్ప గొప్ప విషయాలు మన మనసుకు ఆవిష్కృతం అవుతాయి దాన్ని బూత్గా చ చదివితే బూతే అంటే ఇప్పుడు ప్రజెంట్ వస్తున్న అలాంటి కంటెంట్స్ అన్ని మీ దృష్టిలో బోల్డ్ అన్న పదం కాదు బ్రెయిన్ బోల్డ్ అనే పదాలు ఉన్న వార్త బోల్డ్ కాదు అది బోల్డ్ ఏంటి బోల్డ్ అంటే ఒక గుండెమ్మ కథ లాగా ఒక విశ్వం లాగా నవ్వించగలగాలి ఒక ప్రేమనగర్లో లాగా నవ్వించగల ఒక పాడి పంటలో సత్యనారాయణ క్యారెక్టర్ లాగా నవ్వి నవ్వించగల దేవుడి దేశంలో సత్యనారాయణ క్యారెక్టర్ లాగా నవ్వించటాలంటే ఈ బూతులు కావాయి పాడిపెండ్లో సత్యనారాయణ క్యారెక్టర్ ఎంత నవ్వించింది ఆడియన్స్ అని భూతాది లేదు ప్రేమనరులో రాజబాబు కామెడీ ఎంత నవ్వించింది భూతాది అల్లూరు సీతారామరావులో కేవీ చలము ఎంత పండించింది కామెడీ భూతాది అది కాబ అది అందుకనే బూ బ్రెయిన్లెస్ బోల్డ్ అనే పదం వాడుతున్నారు మానే చాలా పొరపడది బ్రెయిన్లెస్ క్రియేటివిటీ జీరో అయినప్పుడు ఇలాంటి విషపు ఆలోచనలు ఇలాంటి దుర్మార్గపు ఆలోచనలు హేయమైన వస్తాయి గౌరవం రామ్ గోపాల్ వర్మ గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి మీదే కొన్ని ఇంటర్వ్యూలు ఏమో అప్పుడు అనుకుంటా నా గుర్తు అసలు ఈ సబ్జెక్ట్ ని అంటే ఆ ఉన్న నిజాల్ని ఉన్నది ఉన్నట్టుగా చూపించగల సమర్థుడు రామ్ గోపాల్ వర్మ ఆ నమ్మకం నాకుందని చెప్పి మీరు చెప్పారు అదే రామ్ గోపాల్ వర్మ గారిని ఇంకొక సినిమా తిట్టారు మీరు అంతేనమ్మ నేను అంటే నేను నిజవాదిని రామ్ గోపాల్ నాకు శత్రువు కాదు పర్సనల్గా అతని మీద నాకు ఏమీ శత్రుత్వం ఏమీ లేదు కదా రామ్ గోపాల్గా ఫర్ దట్ మ్యాటర్ ఎవరి ఎనిబడి నాకు శత్రుత్వాలు లేవు విషయం ఆనాడు లక్ష్మీ పార్వతి సినిమాలో నిజాలు మరుగున పడిపోయిన చంద్రబాబు పుణ్యమాన చంద్రబాబు యొక్క పుణ్యమాన మరుగున పడిపోయిన కొన్ని నిజాలు బయటికి తీస్తున్నాడు అది బయటికి తీసేటప్పుడు ఎవరికి లొంగకుండా నిర్ణయం తీసుకున్నా రామ్ గోపాల్ వర్మ ఎవరికి లొంగడు ఎందుకంటే ఇప్పుడు ఈ నగరం సినిమాలు ఇది తీస్తున్నా కూడా ఎవరికి లొంగడు కదా తీస్తాడు ఆ బోల్డ్నెస్ ఉన్న మని మనిషి ఒకసారి అన్నాక ఏ కమ్ వాట్ మ్యాన్ తీస్తాడు అలాంటి రాదు కన్నా మూర్ఖుడు బలవంతుడని అలాంటి మూర్ఖుడు కనుక ఖచ్చితంగా తీస్తాడు కానీ తన మూర్ఖత్వంలో కూడా ఒక మంచి జరుగుద్ది ఇవాళ ఆ సినిమా వల్ల తెలియని రామారావు గారి జీవితంలో ఒక మచ్చ అంత మహానుభావుడు కావలం ఆఫ్టర్ ఆల్ ఆ ఏజ్లో ఆ వయసు ఆ వయసులో ఆ చే దీనికోసం లో లోబడ్డా అనే ఒక ఆలోచన ఎంతోమంది నేను అడుగున్నారు అంతకుముందు ఏంటంటే రామారావు గారు మీ కుటుంబానికి కూడా అంత దగ్గర ఆయన ఆ వయసులో ఆయనకు అవసరమా అని అడిగినాడు అది అవసరం కాదు ఆ పరిస్థితుల్లో ప్రాబల్యం అది ఆయన సహదార్చారణి కాదు కోరుకుంది సహచరిని ఈ ఈ ఈ వ్యత్యాసం తెలియాలి అది చెబుతాడు గ్యారంటీగా పొగిడాను అదే మిగతా సినిమాల్లో వాడిని రెడ్ లైట్ బ్రోకర్ తోటి పోల్చి చెప్పాను కొట్లో బూత్ సినిమాని గురించి చెప్పు రెడ్ లైట్ బ్రోకర్ ఒకళ్ళ అందాన్ని రెడ్ లైట్లో ఏంటి ఒకళ్ళ అందం ఆ అందం అంగ అంగసౌష్ఠవము అందం ఆ అందాన్ని అడ్డు పెట్టుకుని మధ్యలో మీడియేటరు బ్రోకరేజ్ చేస్తాడు ఆ అమ్మాయి రేటు వీడియో కడతాడు ఆ బ్రో తీసుకొస్తాడు వీడేం చేస్తున్నాడు అదే చేస్తున్నాడు వాడు చేసేది వ్యాపారం తప్పు అయినప్పుడు వాడు అమ్మాయిల సౌందర్యాన్ని అమ్మటానికి అమ్ముతున్న బ్రోకర్గా వాడు ఉన్నప్పుడు వీడు చేస్తున్నది అంతే కదా అంగసౌస్థాలని ఆడపిల్ల అంగసౌస్థాలని ఎక్స్పోజ్ చేస్తూ దాన్ని నేను చేస్తాను అదే అది ఓన్లీ రామ్ గోపాల్ వర్మ గారి సినిమాల్లోనే లేదనుకుంటాను కదా హీరోయిన్స్ చూపించడం అన్న ట్రెండ్ రాఘవేంద్రరావు గారి సినిమా నుంచి స్టార్ట్ స్టార్ట్ అయింది అదే అంటున్నానే రాఘవేంద్రరావు గారు సినిమాల్లో నుంచి హీరోయిన్లకి వ్యాంపులకు వేసే డ్రెస్సులు ఇయటం సాంగుల్లో రాఘవేంద్రరావు గారి పీరియడ్ ముందు ఇలాంటి బోల్డ్ ఎవరేమనుకున్నారా సార్ రాఘవేంద్రరావు గారి జమానా స్టార్ట్ అయ్యేంత ముందు వరకు హీరోయిన్లు పొందికగా చక్కగా ఉండేవారు వాళ్ళ హీరోయిన్లు అప్పుడు గ్లామరస్ శ్రీదేవిలు జయప్రదలు రాఘవేంద్రరావు రాకముందు అంతకుముందు రాజశ్రీలు జమునులు సావిత్రులు చేయలేదా వాళ్ళందరూ బొడ్డు మీద బొంగరాలు తిప్పితేనే గ్లామర్ అయ్యారు కాదు కదా అలాగే ఉన్నాం కానీ రాఘవేంద్రరావు పీరియడ్ జమానా స్టార్ట్ అయినాకేమైందంటే ఆ సంసారపక్షమైన హీరోయిన్ ఇలాంటి డ్రెస్సులు వేయాలంటే వ్యాంపులు విజయలలిత హాలము ఇలాంటి వాళ్ళకి వేసేవాళ్ళం ఆ వ్యాంపుల్ డ్రెస్సులు హీరోయిన్లకి పవిత్రంగానే చూపించేవాళ్ళం రాఘవేంద్ర జమాన వచ్చిన హీరోయిన్ కూడా ఆ సాంగుల్లో వ్యాంపుల డ్రెస్సులు వేయించేసేసి బొడ్డు మీద బొంగరాలు తిప్పటం అవి సక్సెస్ అయింది సక్సెస్ అయ్యేటంతో ఆ వెర్రి కాస్త పెరిగి మర్రి చెట్టు అయ్యి ఇవాళ ఇప్పదీసి చూపించటమే హీరోయిన్ అయింది అర్థమైందని అంటే ఆ ట్రెండ్ అలా వెళ్ళింది సక్సెస్ అవటం దీంట్లో భాగస్వాములు ప్రేక్షకులు కూడా అలాంటి సినిమాలని అలాంటి పాటల్ని హారతులు పట్టారు తిరస్కరించడం తర్వాత అసలు హారతులు పట్టారు ఆ పాటలకి ప్రేక్షకులు ఆయన తీసిన పాటలు సో అది అందరికీ మరియు డబ్బుతో కూడిన వ్యాపారం సినిమా అనేది కేవలం వ్యాపారమే కాదు కదా కేవలం సరస్వతే కాదు డబ్బుతోటి కూడింది అందుకని ఈ ప్రపంచంలోనే ఏ ఇండస్ట్రీ కూడా రెండు దేవుళ్ళతో ఉండదు అందరికీ మిగతా ఇండస్ట్రీలో ఎందుకంటే వాళ్ళకి లక్ష్మి ఉంటే చాలు అంటే డబ్బు ఉంటే చాలు వాళ్ళు వ్యాపారం చేసుకుంటూ పోదు ఒక్క సినిమా ఇండస్ట్రీనే ప్రపంచం యావత్తు ఒక్క సినిమా ఇండస్ట్రీనే లక్ష్మి సరస్వతి ఇద్దరిని సమాంతరంగా గౌరవించి పూజించవలసిన ఇండస్ట్రీ ఇక్కడ సరస్వతిని ఎంత గౌరవిస్తామో సరస్వతికి ఎంత విలువిస్తామో ఆ క్రియేటివిటీ ఆ స్క్రిప్ట్ దానికి ఎంత విలువిస్తామో డబ్బుకు కూడా అంత విలువ ఇవ్వాలి ఎందుకంటే కాసులతో కూడిన విషయం ఇవాళ మరీను అరుదులు కన్నా ఇప్పుడు ఇంకా మరియును విపరీతమైన కాస్టు ప్రధానికి కాస్టు మేకింగ్ డేస్ నెంబర్ ఆఫ్ పెరగటము అలా అయిపోయింది టెక్నాలజీ పెరిగినాక తగ్గాల్సి టెక్నాలజీ వల్ల ఇంకా డేట్లు ఎక్కువ అవుతుంది అలాగూ అందువల్ల లక్ష్మిని కూడా గౌరవించాల్సిన పరిస్థితి వల్ల ఎప్పుడైతే సక్సెస్ అవుతుందో అదే ఫాలో అయ్యారు మిగతా ఆయన శిష్యులు అది ఆయన కాంటెంపరీస్ అది ఆయన కాంటెంపరీస్ కోదాబ్బారెడ్డి గారు అవచ్చు బాబాయ్ గారు అవ్వచ్చు ఆ కాంటెంపరీస్ అదే స్టైల్ ఎవరైనా సరే అది ఇవ్వాలి అది మళ్ళీ ఆఫ్ లైట్ కొంచెం మళ్ళీ మొదలవుతుంది హోప్ ఎందుకంటే హీరోయిన్ అనగానే సావిత్రమ్మ అనేవారు జమునమ్మ అనేవారు అంజమ్మ అనేవారు అది ఇది అనేవారు కాదు ఇవాళ ఏ హీరోయిన్న ఆఖరి ఫ్రేజు సౌందర్య నేను పరిచయం చేసిన సౌందర్యతో ఆగింది సౌందర్య ఎవరు కూడా అది ఇది అనేవారు కాదు సౌందర్యం ఒకటే ఆ తర్వాత చెప్తా తొందర ఒకటి ఆ కట్టుబడి ఉంది నిన్న నేను మొదటి రోజు మేకప్ వేయించి అమ్మాయితోటి ఏం చెప్పాను ఆ మాటలు కట్టుబడి ఉంది అందుకని ఆ విషయాలు తల చెప్తా మళ్ళీ ఈ రా అమ్మాయితోటి ఆగిపోయింది హీరోయిన్ అమ్మ తల్లి చెల్లి అనే మాటలు పోయినాయి అది ఇది అనే మాటలు వచ్చాయి అది ఇది అని వాళ్ళ ఏ హీరోయిన్ని అది అంటారు తప్పితే ఆవిడ ఆమె అంటున్నారు మాట్లాడారు కలిగానే అదే దా ఇట్లా మాట్లాడే స్థితికి హీరోయిన్ దిగజారంటే వాళ్ళ తప్పు కాదు వాళ్ళని మనం ఎక్స్పోజ్ చేసిన హీరోయిన్ హీరోయినే సమాజంలో ఉన్నాయి సమాజంలో మనం ఏంటి హీరోయిన్ అంటే ఏంటి సమాజంలో సంస్కారవంతమైన ఇది వ్యాంప్ అంటే ఏంటి సమాజంలో ఉన్న అదర్ క్యారెక్టర్స్ ఉన్నారు ఆడల్లో ఉన్నారు కదా అలాగే మొగళ్ళల్లో హీరో విలను ఈ మనం ప్రతిబింబిస్తున్నాం సమాజంలో ఈ ప్రతిబింబిస్తున్నప్పుడు వ్యాంపు వ్యాంపు వ్యక్తిత్వాలు ఉన్న వాళ్ళని ఎలాగ ప్రతిబింబిస్తున్నామో ఈ సంసార పక్షం ఏమైనా లాగే ప్రతిబింబించాలి వీళ్ళకి కూడా వ్యాంపు కలరింగ్ ఎందుకు మనం అది మనం చూస్తున్న పొరపాటు ఇప్పుడు దీనికి కంక్లూషన్ ఇప్పుడు ఆర్జీవి గారిది తప్పు కాదనుకోవచ్చా మరి అంటే మీరు అన్నట్టు ట్రెండ్ అన్నది ఎప్పటి నుంచో స్టార్ట్ అయింది కాబట్టి అదే వికృత రూపం ట్రెండ్ స్టార్ట్ అయిందమ్మా ఇప్పుడు ఒక స్త్రీ స్నానం చేస్తుంది అనుకోమ్మా వైట్ శారీ వేసుకుని స్నానం చేస్తుంది తడిసింది ఆ తడిసింది ఈ నడుము దగ్గర ఈ జబ్బల దగ్గర ఆ తడిసిన మిగతా చీర ఎంతో అందంగా ఉంటుంది ఆ తడిసిన జబ్బులు ఆ తడిసిన నడుము ఆ కనీ కనపడని అది చూడటానికి హృదయంగా అందంగా ఉంటుంది మొత్తం చీర తీసేసామనుకోండి ఏముంటుందమ్మా అది తేడా రామ్ గోపాలరావు కూడా చేస్తున్నది అది ఒక చక్కని రవివర్మ పెయింటింగ్ లాగా ఉన్నదాన్ని కొంచెం అంతకుముందు కేవలం ఆ స్నానం చేసి ఆ ముంగురు నుంచి అలా నీటి చుక్కలు కారటం అలా చెంపల మీద కెంపుల్లాగా చెంపల మీద ముత్యలాగా రాలటం అలా అక్కడ మాత్రం తడిసి అరే ఇంకొంచెం ఉంటే బాగుండేది అనయ్య కానీ తడిసి చూపించకూడదు ఉండకూడదు ఎప్పుడు కూడా ఆ శృంగారం అంటే దాని అందం అదే శృంగారంలో ఇంకొంచెం అయ్యో అనిపించాలి చెప్తే మొత్తం చూస్తే శృంగారం కాదేమూ దాని యొక్క అందం అదే శృంగార నష్ట చదివినా కూడా మీకు అదే అర్థం ఆ దాని నుంచి ఇంకొంచెం స్టెప్ దాటి తీసుకెళ్ళాడు ఆయన నావల్ దగ్గర తడవటం చూపించారు నావల్లు నాభి ఈ పార్ట్ ఈ పార్ట్లు కూడా ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చారు ఎలా కారుతున్న నుంచి ఇక్కడికి వచ్చారు అది ఆయన వెళ్ళి తీసుకొస్తే దాన్ని మొత్తం ఇప్పదీసి మహానుభావుడు చూపిస్తారు అందుకని అతను భ్రష్టుడు క్రియేటివిటీ నశించింది అతనికి రాంబాబావు క్రియేటివ్ నశించి క్రియేటివ్ అనే లో లోపమై ఇలాంటి దౌర్భాగ్యపు అదే నేను తనతో పర్సనల్గా మాట్లాడుకుని కూడా చెప్పాను నీకు భగవంతుడు క్రియేటివిటీ ఇచ్చాడు ఇచ్చిన దానితోటి సినిమాలు తీసావు సక్సెస్ఫుల్ డైరెక్టర్గా మంచి పేరు తెచ్చుకున్నావు రంగీలా కానీ శివ కానీ సర్కార్ కానీ మంచి పేరు తెచ్చుకున్నావు ఆ క్రియేటివ్ని ఉపయోగించి తీవయ్యా అనుకోరు కదా మీరేవ్ చెప్పడానికి అంటారు ఆ మాట అనలేదు కానీ నేను మాట తీ మంచి తీగలిగిన శక్తి ఉన్నప్పుడు అది అది ఎందుకు ఇలా వృధా చేస్తావు దీనివల్ల ఎవరికి ప్రయోజనం నీకేమైనా క్రెడిబిలి ఉన్న క్రెడిబిలిటీ పూట దెబ్బతే రాదు కదా ఇది ఇలాంటి థీమని నేను ఎవడన్నా ప్రోద్బలం చేస్తున్నాడా కాదు కదా ఎందుకు వచ్చింది వీలైతే బాగు చేయి లేకపోతే అంతే నాశనం చేయొద్దు సినిమా అనేదాన్ని అప్పటికి ఇప్పటికే రాళ్ళు విసురుతున్నారు దాన్ని ఇంకా మురికి కూపంలోకి తోసేసే పరిస్థితి చెయ్యొద్దు అని చెప్పాను సరే అది వింటే వింటారు వినబోదు అంటే ఒక సినిమా ప్రేమికుడుగా చిన్నప్పుడు యాభై సినిమాను ప్రేమించబడిగా నా సినిమా ఫీల్డ్లో తప్పులు లేవా ఉన్నాయి కానీ ఎంతో మంచి ఉంది అనేక మంది అడ్రస్ చిరునామా లేని వాళ్ళకి గొప్ప చిరునామా అందించింది నా సినిమా ఇండస్ట్రీ ఏమే ఉసే అని పిలిపించుకునే వాళ్ళకి అమ్మగారు మేడం గారు అనిపించింది అడ్రస్ ఇచ్చింది ఎవరవాడు ఎదరో గాలిగా తిరిగేవాడు అన్న వాడికి సార్ ఆయన గొప్ప స్థానం కల్పించిన పరిశ్రమ నా ఇండస్ట్రీ అనేక మందికి అడ్రస్ లేని వాళ్ళకి చిరునామా లేని వాళ్ళకి గొప్ప చిరునామా ఇచ్చి గొప్ప స్థాయిని కల్పించింది నా ఇండస్ట్రీ కనుక ఆ మంచి ఎంతో ఉంది ఎంతోమందికి జీవనం కల్పిస్తోంది ఎంతోమందికి అంద అంటే అందరూ అదృష్ట టాలెంట్ ఉన్న వాళ్ళందరూ అవుతుందంటే ఏ ఇండస్ట్రీలో అంత అదృష్టం సమయం సందర్భం వాళ్ళు కలిసి వచ్చే కాలం అన్నీ ఉంటాయి కానీ ఇండస్ట్రీ చాలామందికి అనేక మంది జీవితాలకి పరమార్థం కల్పించింది చెడు ఉంటాయి ఇండస్ట్రీ లేదు కానీ సినిమా ఫీల్డ్ కనుక ఫోకస్ చేస్తారు ఎక్కువ తాగుడు నేను ఒకప్పుడు ఒక ఆర్టికల్ రాశాను మెడ్రాస్లో ఉండగా ఇండస్ట్రీ ఈ సినిమా వాళ్ళంతా తాగుబోతున్నారు సినిమా ఫీల్డ్ ఇండస్ట్రీ మె మెడ్రాస్లో ఉన్నప్పుడు హయ్యెస్ట్ సేల్స్ ఆ లెక్కరు ఆంధ్రాలో అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో తమిళనాడు కన్నా ఒకటిన్నర రెట్లు ఎక్కువ సేల్స్ అదే రీటైల్స్ పెట్టి రాశాను ఎవరయ్యా తాగుబోతులు ఇండస్ట్రీ ఇక్కడ ఉంది మా సినిమా వాళ్ళందరూ ఇక్కడ ఉన్నాం ఆంధ్రప్రదేశ్లో దీనికన్నా ఒకటిన్నర రెట్లు తాగుబో లిక్కర్ సేల్స్ ఎవరిని తాగుబోతులు అంటున్నారు మీరు అని చెప్పి రాశాను ఆర్టికల్ అంటే నా ఇండస్ట్రీ ప్రేమ నా ఇండస్ట్రీ అందుకని నేను నా ఇండస్ట్రీ చాలా పవిత్రమైంది అని నేను అన్నాను ఉంటాయి కానీ మంచి ఎంతో ఉంది అది ఫోకస్ చేయటం చెడు మీద ఎక్కువ చెడు మీద ఎక్కువ ఎందుకంటే అయ్యే టీఆర్పీ రేడింగ్ టిఆర్పి రీడింగ్ ఆళ్ళకి వస్తాయి అందుకని అవి ముందు ఫోకస్ చేస్తారు అవి కాదు కదా మనం మిగతా ఫోకస్ చేయాలని ఉదయం సార్ అది మనం చెప్తే వినేది కదా అది పోకడ పోకడ ఉంటే లోకం పోగడ పోండ్ అలానే చిట్టిబాబు గారు సౌందర్య గారిని కూడా మీరే ఇంట్రడ్యూస్ చేయటం జరిగింది ఇందాక కూడా ప్రస్తావన వచ్చి మనం తర్వాత దాని గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం అనుకున్నాము సో ఒకసారి స్టార్టింగ్ నుంచి చెప్పండి సౌందర్య గారికి మీకున్న అనుబంధం గురించి కావచ్చు ఆవిడ చనిపోయేంత వరకు జరిగిన జర్నీ గురించి జర్నీ సౌందర్య నేను యాక్చువల్గా రైతు భారతం సినిమాకి కృష్ణ గారు వాణి విస్తున్నాథ్ ఆల్రెడీ వాణి విస్తృనాథ్ కృష్ణ గారి పేరుగా బుక్ చేశాను దాంట్లో ముగ్గురు అనుకున్నది కృష్ణ గారు కృష్ణరాజు అని ఆ తర్వాత కరెక్ట్గా స్టార్ట్ చేసిన టైంలో స్ట్రైక్ వచ్చింది స్ట్రైక్ వచ్చి ఒక ఆరు నెలలు మొత్తం ఆగిపోవాల్సి వచ్చే సినిమా ఈ ఆరు నెలలు ఆగిపోవడంతో కృష్ణరాజు గారు కృష్ణరాజు గారు పక్కన అప్పటికి కన్నడంలో ఒక హీరోయిన్ని అప్పుడు బాగా పాపులర్ ఆడు ఆయన పెట్టాను జయసు లాగా చక్కగా బా అని అనిపెట్టా జయసు అని పెత్తకపోవటానికి కూడా కారణం ఉంది అది కూడా చెప్తా అది చెప్పేసి జయసుని ఆ టైంలో కాలం మారింది సినిమా సక్సెస్ అయ్యింది ఇక అవుతుంది నేను మొదలైనప్పుడు జయసు ఏముందంటే అడిగితే రేటు విషయం దగ్గర తేడా వచ్చింది అమ్మాయి కాలం మారింది సినిమా తర్వాత రేటు ఫిక్స్ చేద్దామన్నారు వాళ్ళ మేనేజరు కాలం మారింది తర్వాత రేట్ ఫిక్స్ చేద్దామన్నారు రావడంతో మేనేజర్ అన్నాడు తెలియదు కానీ నేను డేట్లు అడిగినప్పుడు ముందు మేనేజర్నిక ముందు అసలు డేట్లు ఉన్నాయంటే తర్వాత తెలిసిన మనిషి మనకి బాగానే మన సర్కిల్లో ఉన్న మనిషి తర్వాత మాట్లాడుతూ ముందు అసలు డేట్లు పోయిన ఏంటని నడితే అతను డేట్లు సంగతి అండి ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ అయినాక ఏంటి ఆ సినిమా సినిమా రిలీజ్ అయినాక రేటు పెంచుదామని ఉన్నారు ఇప్పుడు తీసుకున్న రేటు కాకుండా పెంచుతాం అనుకుంటున్నారు అందుకని అదేం ప్రశ్న అయ్యా సినిమా రిలీజ్ అయినా రేటు పెంచుతాము అనే మాటకి సినిమా ఫ్లాప్ అయితే తగ్గిస్తారా అని అడిగాను నా నాది వాస్తవమైన వాదం సినిమా సక్సెస్ అయితే రేటు పెంచుతాను అన్నప్పుడు ఒకవేళ రేపు మీరు అనుకున్నట్టు సినిమా మనం అనుకున్నట్టు అవగా రేపు ఆ సినిమా ఫ్లాప్ అయింది అప్పుడు మరి రేటు తగ్గిస్తారా అని అడిగాను అదేంటి అది అదే మాట అంటే మీరు రేటు తగ్గిస్తారని మరి అంతే కదయ్యే నేను ఒక టెక్నీషియన్గా సినిమా తీస్తాను అడిగాను ఇప్పుడున్న రేటు ఇంకా నాకు ఇస్తే కన్సెషన్ ఇవ్వాలి లోపల నార్మల్గా ఏంటంటే ఇండస్ట్రీలో టెక్నీషియన్ కానీ సినిమా మనిషి ఎవరైనా టెక్నిషియన్ ఎవరో తీస్తుంటే కొంచెం కన్సెషన్ ఇస్తారు ఆర్టిస్ట్లో ఎందుకంటే మన మనతో పాటు ఉన్న ఇండస్ట్రీ మనిషి కొత్త వాళ్ళు కాదు అని అలా ఏదైనా ఇవ్వాలి లేదా కన్సెషన్ ఇవ్వకపోయినా పర్లేదు నాకు అంతేకాని ఆ సినిమా రిలీజ్ తర్వాత అప్పుడు రేటు ఫిక్స్ చేస్తారంటే అది అలా వేప అలా సినిమా తీయలేను కదా నేను అనుకున్నా సరే అమ్మాయిని కాదని కన్నడ అమ్మాయిని పెట్టేశాను ఈ మూడో బాగుందరి పక్కన హీరోయిన్ కావాలి సార్ వీళ్ళిద్దరిని పెట్టాం కదా కొత్త హీరోయిన్ పెడదామని ఆలోచన పుట్టింది అసలు ఫస్ట్ ముగ్గురులో కొత్త హీరోయిన్ పెడదామని పెడితేనమ్మా నమ్మవు ముప్పై రెండు మంది చూశాను ముప్పై రెండు అమ్మాయిలు ఒకళ్ళు ఫేస్ బాగుంటే మరీ పొట్టిగా ఉంటారు ఇంకోళ్ళు ఇంకో రకం ఇంకో బాగుంది అనుకుంటే వాళ్ళు పెద్దవాళ్ళు ఒప్పుకోరు తెలుగు అమ్మాయి చక్కగా ఉంది చక్కగా కనుముక్కు తీరు నేను ముందు అంటారు కనుముక్కు తీరు అంటారు క కళ్ళు ముక్కు నోరు అవి మూడు చక్కగా ఉండాలనేది ఆ లెక్కలో చూస్తూ ఉంటుంది నాకు అప్పట్లో చాలామంది చూసినాక ఫైనల్గా నా మైండ్లో ఫిక్స్ అయింది రోజా ఓకే అప్పటికి రోజా ఫిక్స్ చేసి పెట్టుకున్న మైండ్లో వాళ్ళ నాన్నగారితోటి ఆంధ్ర క్లబ్లో ఆయన వస్తూ ఉంటాడు ఆంధ్ర క్లబ్లో ఆయనతో మాట అప్పటికి రోజా ఏదో ఒక సినిమా చేసిందని చెప్పాడు ఆయన సరే ఒక సినిమా అది పెద్ద ప్రజల్లో పాపులర్ కాలేదు సినిమాలే కొత్తగా ఇంట్రడక్షన్ కానీ ఉంటుందిలే అమ్మాయిని అలా పెట్టుకున్నాను ఈ లోపల ఇంకా అమ్మాయిని అప్రోచ్ చెయ్యి కన్ఫర్మ్ చేయాలి జస్ట్ మా నాన్నగారితో మాట్లాడే ఓకే ఆ ఫోటో పెట్టి పెట్టి పెట్టుకున్నాం మిగతాంతా వాళ్ళు ప్లాన్ చేస్తున్నాం ఈ లోపల వాళ్ళ నాన్నగారు రా ఎడిటర్ రామయ్య అని ఎడిటర్ రామయ్య ఉన్నాడు నాకు బాగా స్నేహితులు వాళ్ళు మేము ఆ రోజులు హై స్టాండర్డ్లుగా ఉన్నప్పుడు బాగా ఎయిటింగ్ రూమ్స్ పక్క అప్పుడంతా ఎయిటింగ్ రూమ్స్ అన్నీ ఒక పది ఎడిటింగ్ రూమ్స్ వాహినిలో ఉండే అక్కడైనా పక్కపక్క ఈయనప్పుడు గోపాలరావు గారు ఎయిటింగ్ రూము కందస్వామి గారిన ఎడిటింగ్ రూము దేవర్ ఫిలిమ్స్ ఎడిటింగ్ రూము ఇట్లా అందరి ఎయిటింగ్ రూమ్స్ అక్కడే ఉండే పది ఎయిటింగ్ చూప్స్ అందరు తమిళ తెలుగు అందరూ ఉండే అక్కడ వీళ్ళు రామయ్య వాళ్ళు మనకు బాగా పరిచయం రామయ్య ఫోన్ చేశాడు నేను ఇలా అన్నా నువ్వు హీరోయిన్ ఎదుగుతున్నావు అని తెలిసింది నాకు ఇక్కడ ఒక పిల్ల ఉంది ఉంది నువ్వు రా అన్న నువ్వు నేరుగా ఫోన్లో కాదు ఫోటోలో కాదు నువ్వు నేరుగా చూస్తే నువ్వు ఖచ్చితంగా ఇంప్రెస్ అవుతావు అన్నాడు సరే ఇక నేను నేరుగా వెళ్ళా నేర్గా బెంగళూరు వెళ్ళాను ఫోటోలు చూపించారు ఆ మూవీలలో అమ్మాయి ఏదో చేసింది చూపించారు బాగానే ఉన్నట్టుందండి సరే చూద్దాము అంటే వాళ్ళ నాన్న పిలిచి పిలిపిస్తాను వద్దండి పిలవద్దు నేనే వస్తాను ఇంటికి వస్తాను అడ్రస్ ఇవ్వండి అన్నాను కానీ మీరు ఎప్పుడు వస్తారో చెప్పండి అన్నాడు వద్దు నేను అడ్రస్ ఇచ్చేయాలండి నేను ఏదో ఒక టైం చూసుకుని నేను వస్తాను అన్న అని పొద్దున్నే ఆరున్నరకి ఇంటికి వెళ్ళిపోయాను ఎందుకు ఆరున్నరకి వెళ్ళానంటే నేను వస్తున్నాను ఈ వస్తున్నాను వస్తున్నానంటే అమ్మాయిని అలంకరించి కూర్చోబెడతాను అలంకరించి కూర్చోబెడతాను నాకు అది ఇష్టం లేదు న్యాచురల్గా చూడాలి అమ్మాయిని ఫోటోలో ఉంది న్యాచురల్గా ఆ ఫోటోలోనే నేను అనుకున్న నా ఊహలో ఒక పా ఆ పాత్రకు ఒక ఊహలో ఒక చక్కటి మన ఇంటి ఆడపిల్ల ఆ పిల్ల ఏడుస్తూ ఉంటే మనందరూ కూడా అయ్యో మన చెల్లి ఏడిచింది అయ్యో మన బెడ్ ఏడిచింది అన్న రావాలి అంత హృదయమైన ఫేస్ కావాలి ఆ చిన్న మా పిల్ల ఆ పిల్ల పడడానికి కష్టాలు పడుతుంది ఈ వయసులో ఆ పిల్లకి పాపం అను అనవసరపు కష్టాలు తన తప్పు కాని దానికి తను అనుభవిస్తుంది ఎవరెవరు కో కోప కోప ద్వేషాలకి తను బలి అవుతుంది అన్న ఫీలింగ్ అలా అంటే చాలా సౌమ్యంగా ఉండాలి ఆ పిల్లల పేరు కూడా సౌమ్యనే అసలు ఒరిజినల్ పేరు సౌమ్య సౌమ్యంగా ఉండాలి అని అందుకని నేను నేరుగా వెళ్ళి చూస్తే కానీ నాకు జడ్జిమెంట్ రాదు అని ఆరున్నరకి వెళ్ళిపోయింటికి అడ్రస్ ఇచ్చారు ప్రాపర్ నా సిక్స్ థర్టీకి అయితే వెళ్ళిపోయాను వెళ్ళిపోతే అప్పుడు ఇంకా లెగవల పిల్ల వాళ్ళ నాన్నగారు సత్యనారాయణ గారు వాళ్ళ నాన్నగారు వేదాంతం రాఘవే గారి దగ్గర కో డైరెక్టర్గా పనిచేసిన ఆయన ఆ తర్వాత కన్నడంలో సెటిల్ అయ్యి కన్నడంలో డైరెక్షన్ చేశారు కథలు రైటర్గా పనిచేశారు ఆయన కూతురు సో అది నాకు తర్వాత తెలిసింది వెళ్ళిపోతే నాన్నగారు అంటే రూమ్కి వెళ్ళినాక వాళ్ళ నాన్నగారు వచ్చి కలిసినాక ఇవన్నీ తెలిసి సరే ఇక పెద్ద ఆయన ముందు మనం చూసి ఏదో ఒకటి చెప్పేయాలి లేకపోతే పెద్ద ఆయన మనకి సినిమా మనిషి అంత డాడ్ చేయకూడదు ఇమీడియట్ డేషన్ చెప్పాలని మైండ్లో ఉంది వెళ్ళి చూశాను లేచేసి లేపొద్దా లేపొద్ద లేపారు లేపేసి లేపినాక అమ్మాయిని వెళ్ళి మొహం కడుకు వద్దమ్మా నువ్వు రా అలాగే రా అన్న నువ్వేమి మొహంగా ఏం కడుకోవద్దమ్మా ఏమీ నేను పెళ్లి గురికి రాట్లేదు రాలేదు ఇది ఏమీ లేదు నువ్వు సిగ్గుపడ నేరుగా చక్కగా నేచురల్ లేసావు కదా ఆ మొహం మొహం మాత్రం నీళ్ళతో కడుక్కొని వచ్చేసి లేకపోతే అలాగే వచ్చినా నాకు సంతోషం లేదు లేదండి అని వాళ్ళ అమ్మ మొహం గడిపించుకొని వచ్చేసి రెండు సార్ అంటే మళ్ళీ నేను వెళ్ళిపోవాలని ఒక ఫిట్టింగ్ పెట్టా లేకపోతే ఎంత చెప్పినా వాళ్ళు ఏంటంటే ఇదో అమ్మో మన ఏమైపోద్దా అని వాళ్ళకుంటుంది కదా అని చేస్తారని ఇప్పుడు వెళ్ళిపోవాలమ్మా నేను అందుకని పొద్దునే వచ్చాను అర్జెంట్కి వెళ్ళిపోవాలి పది నిమిషాలు అని అందుకంటే అక్కడ అంతే అమ్మాయి వచ్చి కూర్చుంది నా మైండ్లో ఫిక్స్ అయిపోయింది అంతే నా ఫ్రేములో నా మేధా మేధోపలకం మేధా మీద ఏమైతే ఊహించుకున్నానో ఆ రూపం ఇలా ఉండాలి అలా ఉండాలి ఒక ఏ దర్శకుడైనా పాత్రను ఆలోచించప్పుడు ఇలా ఉండాలని ఊహించుకుంటాడు ఆ ఊహకి అట్లా అలా ఫిట్టింగ్ అయిపోయింది పిల్ల రోజాగారు మళ్ళీ వెళ్ళిపోయారా బ్రైన్లో నుంచి వెళ్ళిపోయారు ఏమైనా చూడగానే అప్పుడు రోజా అప్పుడు ఉన్నవాళ్ళలో అమ్మాయిని చేసి పెట్టుకున్నాను ఎప్పుడు ఏమైనా చూశాను అయిపోయింది ఇమీడియట్గా వచ్చాను మా రూమ్కి వాళ్ళ నాన్న రమ్మన్నాను రామ నాన్నకి ఫిక్స్ అని అడ్వాన్స్ ఇరవై ఐదు వేలు రెమ్యూనరేషన్ మాట్లాడింది ఓకే అడ్వాన్స్ ఐదు వేలు ఇచ్చా మూడు సినిమాలు నాకు చేయాలి ఆ పిల్ల ఆ తర్వాతే బయట ఎవరికైనా చేయొచ్చు అట్లాంటి అగ్రిమెంట్ పెట్టాను ఎందుకంటే అగ్రిమెంట్ పెట్టారు తర్వాత రిలీజ్ చేశాను అనుకోండి అది అమ్మాయి కెరీర్ నాశనం చేయడానికి మన ఉద్దేశం కాకపోతే మనకి తప్పు జరగకూడదు మన సినిమా జరుగుతున్నప్పుడు ఏదో చిన్న సినిమా చేసేసి ఏదో మామూలు సినిమా చేసి అయిందనుకో ఇమేజ్ దెబ్బనంటే నేను వచ్చేసాను నాన్న ఆ రోజు చెప్పారు అన్న ఆ ఇచ్చి ఐదు వేలు క్యాష్ ఇచ్చినప్పుడు క్యాష్ తీసుకుని అగ్రిమెంట్ మేము సంతకం పెడుతూ ఇవాళ మీరు రేపటి అగ్ర హీరోయిన్కి అడ్వాన్స్ ఇచ్చారు అన్న అదేంటండి అగ్రనటి డెఫినెట్గా నేను ఇంట్రడ్యూస్ చేసే హీరోని అగ్రనాటి అవ్వాలనే కోరుకుంటాను అది కాదు ఆయన మీరు అదే మాట అంటే నాది కేవలం నా కూతురు అని ప్రేమతోటో నా కూతురు అని చెప్పడం కదా నా కూతురు జాతకం ఇది అన్నారు నా కూతురు జాతకం ఇది పదేళ్ళు పన్నెండేళ్ళు నా కూతురు ఇండస్ట్రీలో ఆల్ ఓవర్ ఇండియా అందరు అగ్రనటులతోటి హీరోయిన్గా చేస్తుంది అగ్రహీ స్థానానికి వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఇండస్ట్రీలో ఉండదు అన్నాడు అప్పుడే చెప్పారు ఇండస్ట్రీలో ఉండదు అన్నాడు ఆయన చచ్చిపోతుందని చెప్పాల పన్నెండేళ్ళు అగ్రనటిగా ఉంటుందండి తర్వాత ఇండస్ట్రీలో ఉండదు అన్నాడు ఇంకేమి పన్నెండేళ్ళు అగ్రనటిగా ఉన్నాక ఏముందు ఇండస్ట్రీలో ఉండకపోయినా పేరు ఉండిపోద్ది కదా ఆయన చిర అంటే నా ఉద్దేశం ఏంటి మ్యారేజ్ చేసుకుని ఏ ఫారమ్కి వెళ్ళిపోతే ఏవే చేసుకున్నా మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోతుంది సెటిల్ అయిపోద్ది అని లెక్క వేసుకున్నాం సరే అట్లాగే ఆయన చెప్పినట్టు జాతకం అగ్రస్థానానికి వెళ్ళింది అందరు అమితాబ్ బచ్చన్ నుంచి రజనీకాంత్ కానీ అందరు హీరోలతో చేసేసింది అందరు సుభాష్ అనిపించుకుంది నెంబర్ వన్ బతి బతికాంత్ కాదం చేసి పెళ్ళి పెళ్ళి ఎప్పుడు ఇంటిటేషన్ పిలిచింది వెళ్ళే పెళ్ళికి వెళ్ళినప్పుడు అప్పటికి కరెక్ట్గా ఉన్న పన్నెండేళ్ళు అయిందే చూసావమ్మా నాన్నగారి జాతకం గొప్ప జాతకం పన్నెండేళ్ళు అయింది నువ్వు సినిమా ఫీల్డ్కి దూరం అయిపోతావు ఉండవు అన్నారు పెళ్ళి ఇంకే ఇంకేముందు నువ్వు పెళ్ళి మీ ఆయనతోటి సెటిల్మెంట్ అయ్యి నువ్వు రాలేదు సినిమా లేదు సార్ మీరు అట్లా అంటారు అంకుల్ మీరు అట్లా ఏంటి నన్ను ఇప్పుడు వదులుతారా తెలుగు ఇండస్ట్రీ కానీ తమిళ ఇండస్ట్రీ కానీ నన్ను వదులుతారా నా ఏజ్కి తగినట్టు క్యారెక్టర్ క్రియేట్ చేసి నన్ను చేయమంటారు కానీ నన్ను వదులుతారా నేను చచ్చేదాకా యాక్ట్ చేస్తాను అంకుల్ సంతోషం నువ్వు యాక్ట్ చేయాలని కోరుకుంటాను సంతోషం అన్నాను ఆ అమ్మాయి ఆ మాట అంది చచ్చేదాకా యాక్ట్ చేస్తాను నిజంగా అదే జరిగింది నాకు చచ్చే ముందు ఫస్ట్ సినిమా నాదైతే ఆఖర్ సినిమా ఆఖర్ షూటింగ్ నాదే గెలుపు సినిమా గెలుపు సుహాసిని లయ ఈ అమ్మాయితోటి ఈ అమ్మాయిని లేడీస్ తరపు జడ్జిగా చేశాను రామ రామోజీ ఫుల్ ఇన్సిటీలో షూటింగ్ చేశాను ఆ షూట్ గేట్ ఇప్పుడు పాత్రికేయులు అడిగేది ఆడు ఎవరికి గెస్ట్ వేషం వేయలేదు ఇంతవరకు మీరు ఇంత స్టార్డమ్ ఉండి చిట్టిబాబు గారికి మాత్రం గెస్ట్ వేషం ఎలా వేసారని అడిగి అడిగితే ఆ పిల్లలు చెప్పిన సమాధానం ఇప్పటికీ ఆ మాట తలుచుకుంటే ఇప్పటికీ నాకు కళ్ళు చెప్పగలిగితే ఆయన ఎక్కడో ఉన్న నన్ను ఇండస్ట్రీకి తీసుకొచ్చారు నేను ఇవాళ ఇంత స్థానంలోకి రావడానికి మొదటి అలుగు ఆయనే వేయించారు ఆయన రుణం తీర్చుకున్నాను అంది అందుకని నేను అడగగానే ఏం వేషం క్యారెక్టర్ ఏంటి కథ ఏంటి ఏమి అడగలేదు ఎంత ఇస్తారు ఏమి అడగలేదు ఆయన అడిగారు ఏంటమ్మా ఆ తర్వాత మాట్లాడుకుందాం మీ డేట్లు మాత్రం చెప్పండి నేను ముందు డేట్లు సర్దుకోలే డేట్లు చెప్పండి నేను చేస్తున్నాను చేసేసాను ఆయన రుణం తీర్చుకున్నాను అంది ఇప్పటికీ ఆమె చచ్చిపోయిన మాట సన్నివేశం వస్తే ఆ పిల్ల మాట్లాడకుండా పోయేదేమో నా రుణం తీర్చుకోకుండా ఉంటే పోయేదేమో నా గెలుపులో సినిమా గెలిపు సినిమాలు చేయకుండా ఉంటే బతికుండేదేమో ఆ రుణం అలా పెండింగ్లో ఉండే అమ్మాయిని బతికిచ్చేదేమో ఆ రుణం అలా మిగిలి ఉండేది రుణం ఆ రుణం తీర్చుకుంటమే ఆ అమ్మాయి జీవితానికి ముగింపు వచ్చిందా ఆ ముగింపుకు కూడా మళ్ళీ నేనే కారకున్నాను ఎంత దౌర్భాగ్యం అంటే ఇలాంటి పరిస్థితి ఒక ఇంట్రడ్యూస్ చేసిన హీరోయిన్కి అన్నిటికీ మూలం ఆరంభానికి ఆ అంతమానికి కూడా మూలం నేనవ్వటం ఆ ఎలక్షన్కి బీజేపీ ఎలక్షన్ నేను బీజేపీ నాయకుడిగా బీజేపీ ఎలక్షన్ ఎలక్షన్ క్యాంపెయిన్కి రమ్మన్నా ముందు కర్నూలు వెళ్ళి విద్యాసాగర్ గారికి చేసి అక్కడ నుంచి సిటీకి వచ్చి కిషన్ రెడ్డి గారికి ఇంద్రసేహన్ రెడ్డి వీళ్ళకి చేసి మెడ్రాస్ వెళ్ళిపోవాలమ్మా సో ఒక హెలికాప్టర్ బుక్ చేశాం ఈ బుక్ చేసిన హెలికాప్టర్ ఏమైందంటే ములాయం సింగ్ ఎక్స్టెండ్ చేసుకున్నాడు అంటే అప్పుడు ఇన్ని హెలికాప్టర్స్ ఆ రోజులు లేవు కదా హెలికాప్టర్ ఉన్న లిమిటెడ్ హెలికాప్టర్ ములాయం సింగ్ బుక్ చేసుకున్నాడు ఆ డేట్ నెక్స్ట్ డేటే మనం పెట్టుకున్నాం బుక్ చేసుకున్నాం కానీ ములాయం సింగ్ ఎక్స్టెండ్ చేసుకున్నాడు ఎక్స్టెండ్ చేసుకున్న దాన్ని వాళ్ళు కాదని వీం చేయలేరు కదా ఎక్స్టెండ్ చేసుకుంటే అక్కడ నుంచి బయలుదేరి రావాలి సో ఎక్స్టెండ్ చేసి ఇప్పుడు ఇక్కడేమో ఫ్లైట్స్ లేవు హెలికాప్టర్స్ లేవు సో వాళ్ళు టెన్షన్ పడతా నేను నేనేం చెప్పానంటే టూ థర్టీకి జెట్ ఎయిర్వేస్ ఫ్లైట్ ఉందమ్మా ఆ ఫ్లైట్లో వచ్చేయండి నేను ఇక్కడ కార్ అరేంజ్ చేస్తాను కార్లో నేరుగా కర్నూలు వెళ్ళిపోయి చెప్పేసేసి ఇక్కడ మళ్ళీ వచ్చేసేసి ఇక్కడ మీటింగ్ అటెండ్ చేసేసి నైట్ మళ్ళీ నైట్ ఫ్లైట్లో మీరు చెన్నై వెళ్ళిపోతారు కానీ కరెక్ట్ టైమింగ్ సరిపోతుంది అలా ఆరాధిస్తాను అంటే మరణం ఎలా తోసుకొస్తుందంటే అందుకనే మూడు ఉన్నాయి కళ్యాణం జననం మరణం ఈ మూడు సైన్స్ ఎంత డెవలప్ అయినా ఈ మూడు ఆయన చేతిలో ఉన్నాయి పైవాడి చేతిలో ఉన్నాయి మూడు మన చేతిలో లేవు ఎంత సైన్స్ అయినా సరే అంతే ఈ మూడు ఎవరికి ఎవరితో కళ్యాణమో ఎవరు ఎప్పుడు మరణిస్తారో ఎవరు ఎప్పుడు జర్నీ జర్ననిస్తారో ఇవాళ సర్జరీ చేసి తొందరగా తీర్చేవు కానీ జన ఈ మూడు ఆ మూడు నిర్ణయాలు అలాగే ఆ రోజు అమరు ఏంటి సార్ మీరు ఇట్లా అంటారు ఫ్లైట్లో రమ్మంటారు విజయశాంతి హెలికాప్టర్లో తిరిగింది మీ హీరోయిన్ విజయశాంతి కన్నా తక్కువ హెలికాప్టర్లు కా కావాలి ట్రై ఫ్లైట్లో రండి ఫ్లై అంత స్ట్రెయిన్ అవ్వమంటారు ఏంటి అని అన్నారు నాన్న నేను నా డెఫినెట్గా నేను ఇంట్రడ్యూస్ చేసిన హీరోయిన్ నాకు అందరు హీరోయిన్గానే ఎక్కువే వాళ్ళ పిచ్చోళ్ళగా మాట్లాడతాయి లేదు కదా ఇవాళ హెలికాప్టర్ లేదు కనుక నేను ఇలాంటి ఆల్టర్నేట్ చెప్పానంటే ఉంది అన్నాడు హెలికాప్టర్ ఉంది ఒక హెలికాప్టర్ మా ఫ్రెండ్ది మా ఫ్రెండ్ది హెలికాప్టర్ ఉంది అఫీషియల్ కాదు అఫీషియల్ మా ఫ్రెండ్ది అది మా ఫ్రెండ్ది అతను ఎన్ఓసీ కూడా ఉంది ఆ ఫ్లైట్కి కాకపోతే టూ సీటర్ ఫ్లైట్ మేము స్టాఫ్ని అటు పంపించేసేసుకుని మేము ఇటు వస్తాము అని చెప్పాడు ఉంటే దానికి ఉందనమ్మా ఆనందంగా బుక్ చేయమన్నాను ఈమెడే కర్ణాటక వాళ్ళకి చెప్పాం డిపా బీజేపీ ఆఫీస్ చెప్పి వాళ్ళు చెప్పటం వాళ్ళు బుక్ చేయటం ఆ ఫ్లైట్ బయలుదేరదు బయలుదేరేటప్పుడు ఏం జరిగింది మొత్తం లగేజీ వీళ్ళు ఆ స్టాఫ్ తోటి పంపించాల్సిన లగేజ్ అంటే వీళ్ళు మొత్తం హెలికాప్టర్ వస్తుందో లగే పెద్ద పెద్ద హెలికాప్టర్ వస్తుందో లగేజ్ అంతా తెచ్చుకున్నారు మళ్ళీ ఈ లగేజ్ వెనక్కి పంపించటం ఈ గొడవ అంతా లేకుండా ఏం చేశారు ఈ ఫ్లైట్లోనే ఆ లగేజ్ ఓకే ఈ హెలికాప్టర్లోనే ఇది టూ సీటర్ హెలికాప్టర్ అది అంతకు ముందే సెక్ ఫైవ్ సీటర్ సో దాంట్లో లగేజీకి వేరు దీంట్లో లగేజ్ కెపాసిటీ వేరు ఆ ఫైవ్ సీటర్ కెపాసిటీలోకి తెచ్చుకున్న లగేజీని దీంట్లో ఎక్కిచ్చేసారు వాళ్ళైనా ఎక్కడో అదే మరణం వస్తే అంటే వాళ్ళైన అఫీషియల్స్ అయినా ఇంత లగేజీ ఇక్కడ దీనికి కష్టం అండి అని చెప్పడం కానీ ఏదో వాళ్ళకి సౌందర్య హీరోయిన్ టాప్ హీరోయిన్ కదా అప్పుడు మరి సౌందర్య హీరో వస్తుంది ఆ హీరోయిన్ మనం తీసుకెళ్తాం క్రేజు ఇంకోటో ఇంకోటో ఆ విషయం మీద పట్టించుకోవాలి ఆ పట్టించుకోపోయినప్పుడు అది టేక్ ఆఫ్లోనే ఆ లోడ్ హెవీ లోడ్ కిందలాగే బ్లాస్ట్ అయ్యి అది చూసిన వాళ్ళు చెప్తా ఉంటే రెండు నిమిషాలు హెల్ప్ హెల్ప్ అయినా ఆ బిడ్డరిచ్చిన చూడలేదు కానీ బట్ ఆ జనాలు చెప్పిన దాన్ని బట్టి కళ్ళమంట అలా తిరుగుతూ ఉంటుంది ఎంత ఆ రెండు నిమిషాలు ఎంత శోభ అనిపించిందో కాలం రాణిలాగా బతికింది ఎవ్వరి దగ్గర ఒక్క మాట అనిపించుకోలేదండి ఆ పిల్లలకి తొలి రోజు నేను మేకప్ వేయించిన రోజు భయపడింది కెమెరా ముందు వచ్చి యాక్ట్ చేయడానికి భయపడింది ఏడవటం మొదలెట్టింది ఫస్ట్ షాటు భానుచంద తోటి సీన్ అక్కడ తోటలో కంగారు పడిపోయింది ఎంత చెప్పినా ఏడ్చేసి చేసి మొదలెట్టింది నేను చెయ్యను అనేసి ఇక వాళ్ళ నాన్నగారు మీ ఇష్టం ప్రసాద్ గారు కన్విన్స్ చేయటం మీ డైరెక్టర్గా మీ ఇష్టం తను చేయను అంటే నేను బలవంతంగా చెప్పటం కాదు నేను ఇది కూడా నేను బలవంతంగా జాతకం తెలుసు కా అందుకని సినిమా పిల్లలకు నేను వెళ్ళమని చెప్పలే తను ఇంట్రెస్ట్ ఉంటేనే చెప్పాను అలాగే తను ఇంట్రెస్ట్ ఉంటే చేయను లేకపోతే మనం ఏం చేయగలి నేను చేయలేని మీ ఇష్టం అప్పుడు ఇక్కడ నాకు మైండ్ ఆలోచన వచ్చి ఈ పిల్లని ఎట్లా కాదు చిన్న చిన్నపిల్లగా హోమ్లీగా ఉన్న పిల్ల ఇలా వచ్చి ఈ జనాలు ఇది కంగారు పడిపోతారు సో అసలు ఈ సినిమా షూటింగ్ సినిమా అట్మాస్ఫియర్ షూటింగ్ అట్మాస్ఫియర్కి అలవాటు పడాలి అని అమ్మ నువ్వు హ్యాపీగా రెస్ట్ తీసుకో వన్ వీక్ నీకు షూటింగ్ లేదు అని చెప్పి నా మిస్సెస్ని నా కొడుకుని నా కూతుర్ని ముగ్గురిని అక్కడ తీసుకొచ్చి అక్కడ గెస్ట్ హౌస్లో సౌందర్యా ఒకరు రూము ఇంకో రూంలో నా ఫ్యామిలీని పెట్టి మొత్తం ఆ ఏడు రోజులు ఫ్యామిలీ అట్మాస్ఫియర్ ఫ్యామిలీ అట్లా వాళ్ళు కలుసుకుంటాం ఆడుకుంటాం నా కొడుకు దాన్ని దెయ్యం అంటాం సత్యనారాయణ తిట్టుకుంటాం ఇట్లా అట్మాస్ఫియర్ ఏర్పడినాక ఆ పిల్లకి ఆ సినిమా అట్మా షూటింగ్ అట్మాస్ఫియర్ నుంచి హోమ్లీకి వచ్చినాక నెక్స్ట్ చేశారు నెక్స్ట్ చేశారు గ్రాస్పింగ్ పవర్ ఆ పిల్లకి నెక్స్ట్ షూటింగ్కి వచ్చినాక డ్యాన్స్ డ్యాన్స్ రాదు అలా చూస్తే అలా క్యాచ్ చేసింది అలా డైలాగ్ మాడులేషన్ చెప్తే ఇలా క్యాచ్ గ్రాస్మి కోవరు బ్రహ్మాండంగా చేసేసింది అప్పుడు ఆ పిల్లకి ఒకటి చెప్పా అమ్మ నువ్వు ఎక్స్పోజింగ్ జీవితంలో చెయ్యొద్దు నీ ఫేస్కి ఎక్స్పోజింగ్ పనికిరాదు నీ ఫేస్కి ఎక్స్పోజింగ్ అనేది పనికిరాదు కొంతమందికి ఎక్స్పోజింగ్ చేస్తేనే అందంగా ఉంటుంది వాళ్ళు నామూల్గా ఉండేది దద్దీలాగా ఉంటుంది కొంతమందికి ఎక్స్పోజ్ చేయకపోతే అందం నువ్వు ఒక సావిత్రి వాణిశ్రీ ఈ కేటగిరీలో వచ్చిన వచ్చిన ఫేస్ నీ ఫేస్ అందరూ సౌందర్యమ్మ బంగ అమ్మ బంగారం అనుకునే నువ్వు ఏనాడు ఎక్స్పోజ్ చేయదు కొంతమంది హీరోయిన్లు చేస్తున్నారంటే వాళ్ళకి వాళ్ళ పర్సనాలిటీకి ఎక్స్పోజ్ చేస్తేనే చేయకపోతే వాళ్ళు కాదు కొన్ని గ్లామర్ వేరు అందం వేరు నీది అందం నీది అందం నీ అందాన్ని ఆ గ్లామర్ వైపు డ్రైవ్ చేయొద్దు ఎప్పుడు కూడా ఏ డైరెక్టర్ అడిగినా సరే జీవితం అంతా నువ్వు ఎక్స్పోజ్ చేయకుండా నిండుగా ఉండు నిండుగా ఉన్నంతకాలం నేను మా ఇంటి పిల్ల అనుకుంటారు అందరు అని చెప్పాను ఆ మాట అక్షరాల తూచా తప్పకుండా పాటించుదా పిల్ల ఒక అగ్రదర్శకుడు సాంగ్లో తనకు అలా డ్రెస్ వేస్తే నేను వేసుకోను ఫుల్ కవర్ అయితేనే వేసుకుంటాను ఫుల్ కవర్ చేసే నా వి అని కవర్ చేసుకుంటేనే వేసుకుంటాను సాంగ్లో వేసుకోనని ఖచ్చితంగా చెప్పింది ఆ పిల్ల మాటకు అంగీకరించి వాళ్ళు ఒప్పుకున్నారు ఆ ఉన్న సార్ అట్లా ఆ పిల్ల ఒక్కడతో చెడు మాట అనిపించుకోలేదు ఒకళ్ళతో డిస్టర్బర్ ఏ ప్రొడ్యూసర్ కానీ ఏ డైరెక్టర్ కానీ ఏ ప్రొడక్షన్ బాయ్ కానీ ఏ మేకప్ మేకప్స్ట్ కానీ ఎవరు కానీ అమ్మో ఆ పెద్ద టార్చర్ అండి ఏమీ లేదు అంత కామ్గా జీవితం గడిపింది అలాంటి పిల్లల్ని ఇండస్ట్రీకి ఇచ్చేందుకు నాకు ఇప్పటికీ గర్వంగా ఉంటుంది అలాంటి పిస్ట పిల్లని చనిపోయేదానికి కూడా నేను ఒక అయ్యా అని చనిపోయే ఆ సన్నివేశానికి నేను ఒక ఇప్పటికీ ఇన్నేళ్ళు యాభై ఏళ్ళ బట్టి ఇండస్ట్రీలో వివిధ శాఖలల్లో ఉన్నారు మీరు స్టార్టింగ్ ఆ క్లాప్ కొట్టిన దగ్గర నుంచి నువ్వు అసిస్టెంట్ డైరెక్టర్గా కావచ్చు అసోసియేట్గా కావచ్చు ఇలా రకరకాల శాఖల్ని మీరు నిర్వర్తించారు ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళని అంటే వాళ్ళ జీవితాలలో డిఫరెంట్ ఫేజెస్ని మీరు చూసుంటారు గొప్పగా వెలిగిన జీవితాలని వాళ్ళే చితికిపోయి ఒక దయనీయ పొజిషన్లో ఉన్న వాళ్ళని ఇలా ఎంతోమందిని చూసుంటారు కానీ మీ హృదయానికి బాగా దగ్గరగా ఉన్నవి లేదా మీ హృదయాన్ని బాగా కదిలించిన వ్యక్తులు ఎవరండి ఇలాంటి ఫేజెస్లో మీరు చూసిన వాళ్ళల్లో నేను చూసిన వీళ్ళలో చిత్తూరు నాగయ్య గారు సావిత్రి గారు హరినాథ్ గారు హరినాథ్ గారు ఇలా వీళ్ళందరినీ అంటే చిత్తూరు నాగయ్య గారు నేను పీసీ అయినా డిగ్రీ బీకామ్ చేరాలని బీకామ్ ఎందుకు చేయాలంటే ఇంకేదైనా డిగ్రీ అయితే కష్టపడి చదవాలి బికామ్ అయితే స్వాస్ అయిపోతుంది సినిమా ఫీల్డ్కి చేయాలి బీకామ్ తదిలి అప్పుడు బీకామ్ డిమాండ్ బీకామ్ బాగా డిమాండ్ ఉంది ఆ టైంలో అప్పుడు నాకు సీటు ఇబ్బంది వస్తే గారే ఒక్క ఫోన్ ఆ డీజీ ఆయనకి కాలేజ్ డీన్ ఉంటారు కదా ఆయనకి ఒక ఫోన్ నేను పంపిస్తున్నాను అంటే ఆయన ఏమీ మాట్లాడకుండా అంటే అంతటి గౌరవ స్థానంలో ఉన్న నాగ్ గారు ఆయన ఈ నిరంతరం ఆయన ఇంటికి ఎప్పుడు కూడా వెళ్ళినా భోజనం చేయటము టిఫిన్ చేయటము ఆయన అందరికీ అడిగిన వాళ్ళకి లేదనుకుండా ఇవ్వటం ఎవరు కష్టమని చెప్పిన ఎంచుకుంటాం అలా చూశాను నేను ఆయన మాటకు అంత విలువని చూశాను నేను ఆయన ఒక్క మాట ఒక్క మాట ఆ ఫోన్ కూడా లేవు కదా జస్ట్ ఒక లెటర్ అంతే ఆ లెటర్ ఇచ్చారు లెటర్ తీసుకుని ట్రస్ట్పురంలో ఆయన డీన్ గారి ఇల్లు వెళ్ళి అలా ఇవ్వగానే ఆ లెటర్ ఇవ్వగానే వెయిటింగ్ కూడా చేయకుండా లోపలికి పిలిచాడు లోపలి పిలిచి ఇమీడియట్గా సార్ ఆయన నాగయ్య గారు చెప్పిన తర్వాత ఇంకా దాంట్లో ఎంక్వైరీలు డిస్కషన్లు అవసరం లేదు మీరు పొద్దున్నే వెళ్ళి కాలేజీ కలిసి ప్రిన్సిపాల్ కలవండి అని చెప్పేసి అంతటి వ్యక్తి ఆ తర్వాత కాలంలో దేశం మనుషులు కూడా మా సినిమాలో యాక్ట్ చేసిన ఆయన బ్రహ్మాండంగా ఆయన అలాంటి మనిషి అలా కాలం కాలగతిలో ఆయన చూస్తే పరిస్థితి చాలా దయనీయ స్థితికి వెళ్ళిపోయాడు అది చాలా నన్ను కలవరపరిచింది ఆ తర్వాత సావిత్రి సావిత్రి గారు మా నాన్నగారి సినిమాల్లో అనేక సినిమాలు నటించారు నాన్ననే అన్నయ్య గారు అన్నయ్య గారు బాబాయ్ 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 అని పిలుస్తూ ఉంటుంది ఆవిడ బాబాయ్ అని పిలుస్తూ ఉంటుంది ఆవిడ ఆవిడ కంచుకోటలో చూసాం ఇంకో సినిమాల్లో చూసాం నాన్నగారు రాసిన అనేక సినిమాల్లో హీరోయిన్గా అలా అంటే ఆవిడ చెప్పులకి ఆనాడులో ఎవరు ఆ తర్వాత జైలు వెళ్తుంది విన్నాము కానీ నేను చూడలేదు కానీ నేను చూశాను ఈవిని ఏది జైలు సీఎం అయినాక వేసుకుంది ఈవిడ ఆర్టిస్ట్గా చెప్పులు వజ్రాలతోటి చెప్పులు వజ్రాలతోటి చెప్పు ఆ చెప్పులు ఆ కాళ్ళు ఆ వజ్రాలతో ఉన్న చెప్పులు వేసుకుని ఉండేది అంతటి ఐశ్వర్యాన్ని చూసింది అంతటి ఐశ్వర్యం కడివీనిరుగా ఐశ్వర్యాన్ని చూసింది ఆవిడ ఉంటే చాలు అన్న రోజులు ఆవిడతోటి యాక్ట్ చేయాలంటే నాగేశ్వరరావులు ఎన్టీఆర్లు శివాజీలు సైతం ఎస్వీ రంగారావులు సైతం సావిత్రి ఉంది అంటే జాగ్రత్త పడేవారు సావిత్రితోటి వాళ్ళ షూటింగ్ అంతటి మహానటి అలాంటి మహానటి వంద రూపాయల కోసం రావటం చనిపోయిన గారి గురించి ఆవిడ దైనస్థితిని చెప్పడం చెప్పడం కోసం కాదు బాధాకరమైన ఆవిడ రావటం ఆ స్థితి నేను అది చూశాను ఎంగేజ్లో తర్వాత మా నాన్నగారు మంచిని పెంచాలి సినిమా డైరెక్షన్ చేస్తున్న రోజులకి ఆవిడ రావటం కలిసి వేసింది ఏంటి ఆవిడ సన్న పడిపోయి మన సావిత్రి గారైనా అమ్మని అసలు ఇంటికి పిలిపి ఇంటికి వచ్చినప్పటిలో చాలా గౌరవంగా చూసేవారు మా అమ్మ కూడా మా అమ్మ సావిత్రి గారి ఫ్యాను సావిత్రి జమున అంటే మా అమ్మకి ప్రాణం ఆరోగ్యంలో సావిత్రి గారు చూడగానే ఆవిడ కలమ నిలు పెట్టేసుకుని అయ్యో మీద ఏ చేసింది అట్లాంటి టైంలో మంచిని పెంచాలి సినిమా తీస్తున్నారు మా నాన్న దగ్గర ఆవిడ ఒక మాట అడిగింది బాబాయ్ యాక్ట్ చేస్తూ చచ్చిపోవాలి బాబాయ్ జీవితం అర్థం అయిపోయింది అయిపోయినా ఎప్పుడు చచ్చిపోదు ఎప్పుడు పోతానో తెలియదు యాక్ట్ చేస్తూ చచ్చిపోవాలి బాబాయ్ నాకు అదొక్క సహాయం చేయి బాబాయ్ అనేటప్పటికీ నాన్న ఇంకెవరికూ చెప్పి సావిత్రికి వేషం ఇవ్వండి అని చెప్పడం కన్నా అప్పటికి మన సినిమాలో అంజలిదేవి గుమ్మడి గారు ఫాదర్ సార్ ఫాదర్ మదర్ గారు బుక్ చేసి ఉన్నారు అలాగేనమ్మా నేను చెప్తానమ్మా నీకు అని చెప్పి డబ్బులు ఇచ్చి ఆటోకి డబ్బులు ఇచ్చి కొంచెం పంపించి పంపించారు పంపించినాక ఆయన గుమ్మడి ఆంజలి ఆంజనేయ ఆంజమ్మకు ఫోన్ చేశారు ఫస్ట్ అమ్మ నీకు అడ్వాన్స్ పంపించాను డేట్లు కూడా ఇచ్చావు సంతోషం కానీ ఇప్పుడు ఒక చిన్న మార్పు ఉందమ్మా కాకపోతే నిన్ను చెప్పకుండా ఆ పని చేయకూడదు నీ అంగీకారంతో చేయాలని నేను కోరుకుంటున్నాను ఇలాగో చెప్పారు సావిత్రి వచ్చిందమ్మా అందుకని నిన్ను అనుకున్న పాత్రలకి సావిత్రిని పెట్టి చేద్దాం అనుకుంటున్నాను అమ్మాయికి సహాయం ఏదో అది ఆర్థిక సహాయం కన్నా మానసిక సహాయం మానసిక తనకి యాక్ట్ చేస్తూ చచ్చిపోవాలని చచ్చిపోవాలన్నంతటి మహానటి కోరికని తీర్చేవాళ్ళంగా అవుతాం అని నేను అనుకున్నాను నీ నీ యొక్క ఆమోదం చెప్తే ఆవిడ కూడా చాలా అయ్యో అమ్మగారు మీరు అంత చెప్పక్కలేదు సావిత్రి గారి కోసం అయితే అసలు మీరు మాట్లాడాల్సి మళ్ళీ నాకు చెప్పాల్సి లేదన్న చెప్పాలి హండ్రెడ్ పర్సెంట్ నేను ఆమోదిస్తున్నాను ఇప్పుడే మీ క్షణ ఈ క్షణాన్ని మీరు పంపించిన అడ్వాన్స్ నేను పంపించేస్తున్నాను మీకు మళ్ళీ మీరు మాట్లాడదు మీ అడ్వాన్స్ మీకు పంపించేస్తున్నాను మీరు ఆవిడతో తీయండి అని ఆనందంగా ఆవిడ చెప్పింది అలాగే నెక్స్ట్ అప్పుడు ఏంటి సావిత్రి గుమ్మడి మళ్ళీ కాంబినేషన్ తేడా వస్తా సావిత్రి గుమ్మడి గారంటే కొంచెం ఈ ఈవిడ వీక్ హెల్త్గా ఉంది ఆయన బా కాంబినేషన్ కరెక్ట్గా కుదరదేమో అని అప్పుడు మళ్ళీ గుమ్మడి గారి స్థానంలో కాంతారావు గారు అప్పుడే కాంతారావు గారు హీరో అయిపోయి క్యార దేవుడు చేసి మనుషులు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఎంటర్ అయ్యి విలన్గా ఎంటర్ అయ్యి కొంచెం కోలుకుంటున్న మనిషి కాంతారావు గారిని పెట్టారు గుమ్మడి గారికి కూడా చెప్పారు గుమ్మడి గారికి నాకు మంచి స్నేహం ఉంటుంది కనుక అసలు నువ్వు నేను నువ్వు నువ్వు ఏదైనా నిర్ణయం తీసుకుంటే నేను కాదంటాను అన్నట్టు ఆయన నువ్వు నువ్వే తప్పు నిర్ణయం తీసుకోలే మమ్మల్ని అవమానించడం చేసే పని కాదు కదా ఇది నిజంగా మేము గౌరవించానంటే ఒక మా మహానటికి చేస్తుందని అని తప్పించుకో కాంబినేషన్ కోసం తప్పించి ఒప్పుకున్నారు అలా ఆ సినిమా నిజంగా సినిమా షూటింగ్ చేసాం మేదర్ మెట్ల ఒంగోలు పక్కన మేదర్మెట్లు క్లైమాక్స్ తీస్తుంటే నమ్మరమ్మ ఏదో పొగడత కోతామో దీనికోసం చేత ఆ క్లైమాక్స్లో ఆవిడ బిడ్డలు ఇద్దరు బిడ్డల్ని ఒళ్ళో పెట్టుకొని చాకరి సచ్చి సన్నివేశం ఈ బిడ్డలో ఎవరిని బతి ఎవరిని చంపాలి ఎవరిని బతికించుకోవాలి అలాంటి సందిగ్ధ పరిస్థితులు ఉండదు ఒకడు దుష్టుడు ఒకడు మంచోడు కానీ దుష్టుడైనా బిడ్డను చంపుకుంటుందా తల్లి చంపకపోతే మంచి బిడ్డడైన వీడు మంచి బిడ్డడు ఏమైపోతాడు ఇంతటి పోరాటం ఏమైపోతుంది ఇట్లాంటి ఒక సందిగ్ధ పరిస్థితిలో అది చెయ్యాలా అది చేయాలా ఏం చెయ్యాలి ఏం చేయకుండా ఉంటే నేను ధర్మమా ఏది చేయకుండా ఉంటే నేను ఒక ఈ గడ్డ మీద పుట్టిన మంచి తల్లినైనా అట్లాంటి సందిగ్ధంలో పడాల్సిన పర్ఫార్మెన్స్ చేసి చేసి ఆఖరికి బిడ్డ చంపేస్తుంది ఆ చంపే ముందు ఆవిడ చేసిన పర్ఫార్మెన్సు ఆ షార్ట్ అవ్వగానే అక్కడ షూటింగ్ గుమ్మి కూడిన నేను అమ్మ మేము ప్రజలందరూ ఆ షార్ట్ పర్ఫార్మెన్స్ అవగానే క్లాప్స్ క్లాప్స్ నాన్ స్టాప్ క్లాప్స్ కొట్టారు నాన్ స్టాప్ ఆ షూటింగ్కి సినిమాలో కన్నా షూటింగ్ జరిగినప్పుడు ఆవిడ కడమ నీళ్ళు జలదలా కారిపోయింది ఆ తర్వాత ఇక ఆ షూటింగ్ సినిమా అయిపోయింది డబ్బింగ్ చెప్పింది డబ్బింగ్ చెప్పినాక ఇక ఇక కోమాలోకి వెళ్తాం ఆ తర్వాత ఏదో ఒక సినిమా చేసింది అన్నారు కానీ మనం ఏదో నాకు తెలియదు కోమలోకి వెళితే అని చనిపోయాం ఆవిడ ఆఖరి కోరిక తీరటానికి మా నాన్నగారు ఒక బీజం అయ్యారు అనేది ఆవిడ విషయంలో అంత నిజంగా అలాగే అలనాదు మా సిట్ నగర్లో మా ఇల్లు ఉండేది ఆ మూడు మాది ఫోర్త్ మెయిన్ రోడ్ వాళ్ళది థర్డ్ మెయిన్ రోడ్డు అక్కడే రవీంద్ర ఆర్ట్స్ పిక్చర్సు తమ్మారెడ్డి బా ఆయన పెద్ద ఆయన తమ్మారెడ్డి గారి కృష్ణమూర్తి గారి ఆఫీసు ఈయన హరనాథ్ గారి ఇల్లు అన్నీ ఉండేవి హరణాథ్ని ఒకప్పుడు బిగినింగ్లో ఆయన హీరో అందగాడు హరినాథ్ అంటే అది అంతగాడు పడిచెచ్చేవారు హీరోయిన్లు ఏంటి ప్రేక్షకులు ఏంటి హరినాథ్ అంటే అంతంతగాడు అలాంటి ఆయన మా సీడ్ నేను ఇంటికి వచ్చేటప్పటికి అలా నడుచుకుంటూ వెళ్తాము ఒక్కొక్కసారి తూలి పడిపోవటము డబ్బుల కోసం మందు కోసం ఎవరినో ఎవరినో కనపడిన వాళ్ళని అక్కడ మా సినిమా వాళ్ళు ఎక్కువ ఉండేవాళ్ళు చలపత్రరావు గారు అక్కడే ఉండేవారు మన ఆర్ డైరెక్టరు చలం గారు అక్కడే ఉండేవారు అంత ఆ ఏరియాలో మా ఏరియాలో ఆ మూడు రోడ్లో చాలామంది సినిమాలు ఉండేవాళ్ళు ఆ సినిమాలో ఉంటే గిడిచూ సూర్యం గారు ఉండేవారు ఇట్లా ఉండటం వల్ల ఆయన ఎవరైనా కనపడినా మా కోసం వచ్చిన వాళ్ళు మేము కనపడుతున్నాం లేదా మా కోసం వచ్చిన వాళ్ళు ఉంటారు కదా ఆ సినిమాలో కనపడ ఎవరు కనపడితే వాళ్ళు డబ్బులు అడగడం ఆ సన్నివేశాలు చూసినాక ఏమి దుర్గతిది ఇంతటి మహా అందగాడు ఇంతటి మహా పర్సనాలిటీ ఇలాంటి వాడికి ఈ పరిస్థితి ఏంటి అని చెమ్మ కళ్ళు చెమ్మగలిగే రోజులు ఉన్నాయి ఇది స్వయంకృతాపరార్థమే కదా అని అని స్వయం స్వయంకృతాపరార్థమే అయినా రాజుబాబు స్వయం స్వయంకృతాపరాధం స్వయం రాజు స్వ రాజుబాబు చెయ్యని ధర్మాలు లేవు కాలేజీండి ప్రతి సంవత్సరం తన తోడి కా కామెడీ ఆర్టిస్టులని ఆదుకుంటా చేసేవాడు కానీ ఎంత చేసినా ఎంత మంచి కార్యక్రమాలు చేసినా ఆ మందు అనేది ఎంత నాశనం చేస్తుంది నాకు అల్లారా చూశాను మందు అనేది ఒక సావిత్రి గారిని చూశాను ఒక హరణాదు చూశాను ఒక ఆదుర్తి ఆదుర్తి హరణాథు ఆదు సుబ్బారావు గారు తమ్ముడు మంచి ఆయన పతనం చూశాను తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారి కొడుకు లెనిన్ లెనిన్ గొప్ప దర్శకుడు లెనిన్ చచ్చిపోయాడు బాబు కానీ ఈ తాగుడు వల్లే చచ్చిపోయాడు దత్తపుత్రుడు అసలు ఈ గ్యాలక్సీ ఆఫ్ సాంగ్స్ ఉన్నాయి గ్యాలక్సీ సాంగ్ ఎక్స్ట్రావోగెంట్గా తీయటము హై కా సాంగ్స్ తీయటం అనేది ఈ ఇండస్ట్రీలో తొలుత ఆజ్యుడు లెనిన్ దత్తపుత్రుడు సినిమా చూస్తే మీకు ఆ దత్తపుత్రులు ఉంటుంది అప్పటికి రాఘవేంద్రరావు గారి జమాన రాలా ఇంకా అప్పటికి మామూలుగా అలా అలా దూర దూరంగా చేస్తుండే పాత సినిమాల్లో ఉండే గ్రూపు సాంగ్స్ తప్పితే జూయట్లోనే హంగామా అనేది ఐ ఫీస్ట్గా అలా చేయటం అనేది ఫస్ట్ దత్తపుత్రుల్లో లెనిన్ బాబు తీసాడు కళ్ళు చెదిరిపోయేలా తీసాడు మా ఇదే మీ మేకింగ్ ఆఫ్ సాఫ్ట్ అని అనుకున్నాం అతను అంతటి గొప్ప మేధాసి మేధావి అయిన వాడు టెక్నికల్ ఉన్నవాడు తాగుడుకు బానిసై పాతనం అవడం ఈ తాగుడు ఎంతమందిని ఎంత గొప్ప గొప్ప శక్తుల్ని గొప్ప గొప్ప వ్యక్తుల్ని గొప్ప గొప్ప వ్యక్తిత్వాల్ని గొప్ప గొప్ప టాలెంట్ని భూస్థాపితం చేసి చూసాం అందుకని నేను ఎప్పుడైనా ఆర్టిస్టులకు కానీ ఎవరికైనా తాగుడుకు బానిస కావద్దు తాగుడుకు బానిస కాకండి తాగు నీకు భగవంతుడు ఇచ్చింది తాగుడు ఓకే తా హ్యాపీగా రెండు బెగ్గులు వేసుకుని తాగి తిని పడుకో తాగుడుకు బానిసయ్యి వృత్తికి ద్రోహం చేసే స్థాయికి వృత్తిని మించిపోయి వృత్తే దైవం ఆ దైవాన్ని కూడా మర్చిపోయే స్థాయికి ఆ అలవాటు కానివ్వకండి తాగుడు వద్దనే చెప్తా ఎందుకంటే నేను కళలు చూశాను ఈ నలభై యాభై ఏళ్ళ సంవత్సరాల్లో ఈ తాగుడుకు బానిస అయిన అనేక మందిని చూశాను తాగుడు బానిస వాళ్ళ ఎంత ఎక్కడికో హైట్స్కి వెళ్ళాల్సిన ఎక్కడ పతనం అయిపోయారు వాళ్ళ వ్యక్తిత్వాలు గారు సారు అని పిలిపించుకోవాల్సిన వాళ్ళు వాడు వీడు అని పిలిపించుకున్నారు ఇవన్నీ చూసాం అందుకని తాగుడు అనేది చాలా దారుణమైన విషయం సినిమా ఫీల్డ్కి సంబంధించి మీరు నిర్మాతగా చేసిన లడ్డుబాబు సినిమా గురించి మాట్లాడుకుంటే అండి అందులో దర్శకులు రవిబాబు గారు సో అందరికీ తెలుసు ఆయన సినిమాలు ఎంత విభిన్నంగా ఉంటాయి అంటే చేసినవి తక్కువ సంఖ్యలో ఆయన సినిమాలు దేనికి అదే డిఫరెంట్గా ఉండేటట్టు ప్లాన్ చేసుకుంటారు ఆయన అన్ని మూవీస్ సో ఆయనతో మీకున్న ఎక్స్పీరియన్స్ గురించి చెప్పాలి అంటే ఆయన థాట్స్ పరంగా కావచ్చు అంటే ఇప్పుడు చలపతిరావు గారు చెప్పాను కదా మేము ఫోర్త్ మెయిన్ పక్కనే పక్క రోడ్లో ఉండే చలపతిరావు గారు రాధాకృష్ణ అని కొల్లి రాధాకృష్ణ గారు చలం గారు ఇలా అక్కడ ఉండేవాళ్ళమే అప్పుడు చిన్నప్పుడు తెలిసే పిల్లలు కానీ సినిమా వీళ్ళకి వచ్చినాక ఒక వేరే రూట్లో ఉన్నాడు యాక్చువల్గా ఈ సినిమా నా మైండ్లో ఉన్నది బాలచందర్ గారును నరేష్ కాంబినేషన్లో తీయాలి అని ప్లాన్ చేసుకున్నాం బాలచందర్ గారు ఎందుకంటే బాలచందర్ గారు సర్వర్ సుందరం అని ఒక సినిమా తీశారు నాగేష్ తోటి నాగేష్ తోటి సర్వర్ సుందరం అని సూపర్ హిట్ ఆ సినిమా ఆ సినిమాని ఇప్పటి రేంజ్లో ఇప్పుడు డేట్ రోజులు తగినట్టు మార్చి తీయాలి తెలుగులో తీయాలి తమిళ ప్రేమ ప్రేమచరిత్రలాగా తెలుగులోనే తీయాలి అని ఆయన ఏదో మైండ్లో కాన్సెప్ట్ పెట్టుకున్నాడు దానికోసం ఎవరు ఎవరు అంటే ఆయన నరేష్ని అల్లర్ నరేష్ని ఎవరో సరిస్తే ఆయన నరేష్ సినిమాలన్నీ చూశాడు చూసి ఆయనకు బాగా నచ్చింది అప్పటికి నేనేంటంటే బాలచందర్ గారి ఒక షీల్డ్ కూడా ఉంటుంది బాలచందర్ గారి బాలచందర్ గారి సీరియల్స్ నేను తెలుగులో తీశాను టేక్ ఇట్ ఈజీ తమిళ్లో బాలచందర్ గారు తెలుగులో నేను నా డైరెక్షన్ బా తమిళ్లో కూడా బాలచంద్ర గారు ప్రొడక్షన్ బాలచందర్ గారు తమిళ్లో వేరే డైరెక్టర్ చేశారు తమిళ్ తెలుగులో నేను చేశాను అలాగే రమణి వాసస్ రమణి ఆయన తీస్తున్న తర్వాత మన దేశం ఆయన దీనికి కూడా నేను రహస్యం దానికి కూడా మీకు ఆయనలో వాయిస్ వస్తుంది అండ్ర గొండ్ర అలా వాయిస్ వస్తుంది ఆ రహస్యం సీరియల్ బాగా పెద్ద హిట్ కదా ఆ గొంతు బిగించి చెప్పాలి అది ఆయన నన్ను నా వాయిస్ బాగా బేస్ ఉందని బిగించి చెప్పటం ట్రై చేయమన్నారు బిగించి చెప్పాము రికార్డ్ చేసి ఆయన కనిపించారు ఆయన సూపర్ ఇది ఇదే మొత్తం సీరియల్ అంతగా మొత్తం రహస్యం మొత్తం సీరియల్ ఆఖరి ఆ వాక్యం వస్తుంది ఆ వాక్యం ఒక వాయిస్ చెప్తూ ఉంటుంది ఆ వాయిస్ నా వాయిస్ అట్లా ఆయనతో ఉండడం ఆయన దగ్గర ఇలాగ రా ఈయన ఒప్పుకున్న ఈయనకి ఆయనకి నరేష్ తోటి తీయాలనే ఆలోచన ఉంది ఆయనకి సినిమా ఉంది దానికి నరేష్ లాంటి వాడు అయితే బాగుంటుంది అని అనుకుంటున్నారు మీరు కొంచెం తోటి పరిచయం ఉంది కదా కలిపి కలిస్తే బాగుంటుంది కదా బాగా కదిలి కదిలిస్తే పాయింట్ కదిలిచ్చాను నేను ఆయన చేద్దాం అన్నాడు చేద్దాం మీ నేనేంటే మా ప్రొడక్షన్గా చేద్దాం మీరు చేసి పెట్టండి సార్ డైరెక్షన్ మా ప్రొడక్షన్గా చేస్తాను నేను మాట్లాడుకుంటాను అంటే ఓకే అయితే మీ ప్రొడక్షన్గా చేయటం అయితే ఇప్పుడు ఆయన నేను నా ప్రొడక్షన్ కూడా చేయాలి నేను ఆ ప్రొడక్షన్ అయిపోయినాక నా కూతురుకు చేస్తున్నాను ఇప్పుడు నా సీ చేయటం లేకపోతే కూతురు చేయడం కూతురు చేయాలి కదా కూతురు చేసి మీకు చేస్తాను అదే అది అలా పెండింగ్ పడి ఈ నారా తోటి చేద్దామన్న ఆలోచన నాలో ఉండిపోయింది అది నా తమ్ముడికి సరే ఈ వీళ్ళ కాంబినేషన్ అల్లరి తర్వాత వీళ్ళిద్దరు కాంబినేషన్ రాలేదు మళ్ళీ చాలా గ్యాప్ వచ్చింది కాంబినేషన్ బాగుంటుందని ఈ సినిమా తీయాలని పట్టం అప్పుడు నేను రాజకీయాల్లో ఢిల్లీలో ఉండిపోవటం బీజేపీ తరపున దీనికోసం ఢిల్లీ వెళ్ళడం రాటం రాజకీయాలు ఉండటం నేను కాన్సన్ట్రేట్ చేయ దీనికి ఉండలేనటంలో నా తమ్ముడు ఆధ్వర్యంలో సినిమా నాన్నగారి బ్యానర్ మీద సినిమా చేశాను అది ఆ సినిమా సగంలో ఉండగా నాకు విషయం తెలిసి కొన్ని సూచనలు చెప్పారు వినిపించుకోలేదు ఎవరు నా సూచనలు ఏంటి లడ్డు బాబు ఆరంభం నుంచి చివరిదాకా లావుగా ఉంటే నరేష్ ఎందుకు కృష్ణుని పెట్టచ్చు కదా బాబు అనేవాడు ఏదో ఒక చిన్న ఒక అమావాస్య రోజు లేకపోతే ఏదో పన్నెండు గంటలకు ఏదో ఒక సౌండ్ వస్తేనో అవుతాడు ఏదో లావు అవుతాడు లేనప్పుడు మామూలుగానే ఉంటాడు అప్పుడు కదా పన్ను త్రిల్లు ఉంటుంది ఇప్పుడు చక్కటి హీరోయిన్ తోటి మంచి రొమాంటిక్ మూడ్లో ఏదో మాట్లాడుతున్నప్పుడు టాంగ్ టాంగ్ అని కొట్టింది అనుకొని డు టెన్షన్ వస్తుంది ఆడియన్స్కి అమ్మ ఇప్పుడు ఏమైనా అవుతే ఎలా అవుతారు ఎలా ఉండదు ఉంటుంది పూర్తిగా లాభకుంటే ప్రయోజనం ఏమిటి అంటే వాడు అంగీకృతలు అది అదే వెరైటీ అన్నారు సరే నేనేమో దూరంగా ఉన్నాను సరే మధ్యలో ఎంటర్ఫైర్ అయ్యి నేను కాలు పెట్టి చేయటం సబబు కాదు ఇంటర్వ్యూ అప్పుడు ఇండస్ట్రీ ట్రెండ్ కూడా వేరుగా ఉంది మా రోజులు నేను నా డైరెక్షన్ అయితే నేను మిగతా ఇతరుల ఇంటర్ఫీరెన్స్ అంగీకరించను ఏదైనా సరే ఇప్పుడు తప్పదు ఇలా ఇవాళ ఇవాళ అలా ఉంది కనుక ఊరుకున్నాను రెండో సైషన్ చెప్పా అంతర్జాతీయంగా ఒక సెంటిమెంట్ ఉంది మన దేశానికి పరిమితం కాదు అంతర్జాతీయంగా ఒక సెంటిమెంట్ అంటే ఏ తండ్రులైనా ఒక అవిటిగా పుట్టిన బిడ్డని అది ఎలాంటి అవిటితనమైన అవిటిగా పుట్టిన బిడ్డని లోకమంతా తప్పు మాట్లాడచ్చు కాక లోకమంతా ఈసడించవచ్చు కాక లోకమంతా అవమానించి మాట్లాడచ్చు కాక కానీ ఆ తల్లిదండ్రులు మాత్రం అలాంటి అవిటి బిడ్డని ఏనాడో అవమానించరు దగ్గర చేసి నీకేం నాన్న నువ్వు బంగారం వాళ్ళు అలాగే వాగుతారు నీ అనే అంటారు తప్పితే నువ్వెక్కడ పుట్టుకొచ్చారా మాకు ఈ కుంటోడివి ఈ బండోడు అనరు ఏ తల్లిదండ్రులు ఇది అంతర్జాతీయమైన సెంటిమెంట్ దీని ఏదో మనం వెరైటీ చేద్దామని యాంటీ యాంటీ అవుద్ది అని అదే అయింది ఆ సినిమా కోటా సినిమా బండోడు నీ వల్ల అంటూ ఉంటాడు అది జనాలకి రిపల్సివ్ కొన్ని సెంటిమెంట్సు ఇప్పుడు అందుకనే సదాశివ కథాశివ గారు అనేవారు సదాశివ బ్రహ్మ గారు ఆయన పేరు కదాశివ బ్రహ్మ గారు అసలు పేరు సదాశివ బ్రహ్మ గారు అందరూ కదాశివ బ్రహ్మ అనేవారు ఎందుకంటే ఆయనే ఆద్యుడు ఈ సోషల్ స్ట్రక్చర్లోకి సినిమాలు పురాణాలు నుంచి సోషల్ స్ట్రక్చర్లోకి తోయటానికి ఆయనే కారకుడు ఆయన ఒకసారి ఒక నిర్మాత ఒక మంచి కొత్త కథ కా కొత్త కథ కావాలని అన్నారు నాయనా కొత్త కథలు అంటూ ఉండవు నాయన మానవ జీవితంలో ఒక తొమ్మిది సెంటిమెంట్లు ఉంటాయి ఆ తొమ్మిది సెంటిమెంట్లే అది అన్న చెల్లి అవ్వచ్చు తండ్రి కూతురు అవ్వచ్చు తల్లి కొడుకులు అవ్వచ్చు ఏదైనా వచ్చి తొమ్మిది స్నేహితులు తొమ్మిది ఉంటాయి ఈ తొమ్మిది సెంటిమెంట్లని తొంభై రకాలుగా చెబుతాం తొంభై వందల రకాలుగా చెబుతాం తొమ్మిది లక్షల రకాలుగా చెప్తాం కొత్తగా వేరే మానవ జాతిలో కొత్త సెంటిమెంట్లు రావు కొత్త కథ అని కూ అన్నకి చెల్లికి పెళ్లిలేంగా ఆయన అంటే ఆయన ఉద్దేశం ఏంటి కొత్త కథ అంటే ఆ సెంటిమెంట్ అదే నువ్వు చెప్పే విధానంలో కొత్తదనం నువ్వు దాన్ని ప్రజెంట్ చేసే విధానంలో కొత్త కొత్తదనం ఆ చెప్పే విధానంలో కొత్తదనం ఆ స్క్రిప్ట్లో కొత్తదనం తప్పితే కొత్త సెంటిమెంట్లు అంటూ ఉండు అలాంటి మనం కొత్త సెంటిమెంట్లు అంటే ఇలాంటివి చేస్తే తప్పుడు ఇవే వస్తాయి తప్పుడు ఇవే వస్తాయి అందుకని అలాంటివి చెప్పాను నేను వద్దు అంటే వినలా నష్టపోయాం ఆ సినిమాకి ఎనిమిది గో ఎనిమిదిన్నర కోట్లు పోయినాయి ఎవడు దాసరినారాయణరావు గారితే తిట్టారు నా ఆ సినిమాతో బుద్ధుందర మహారథి గారి కడుపును బుట్టి ఆయన ఎన్ని సినిమాలు ఎంత గొప్ప గొప్ప సినిమాలు రాశారు అంతటి గొప్ప మేధావి స్క్రీన్ ప్లేలో దిట్ట అలాంటి ఆయన పేరు మీద సినిమా తీస్తూ ఇలాంటి సినిమా అది సినిమా అంటారు అది డాక్యుమెంటరీనా సినిమా ఆ మాత్రం తెలియకుండా ఏం చేస్తావు నువ్వు ఉన్నావు ఎన్ని సంవత్సరాలుగా నీకు బుద్ధి లేదా తిట్టాడు నేను లేనండి లేకపోతే వచ్చినప్పుడు తీయాలి తెలియని నీ తమ్ముడికి అంత స్క్రిప్ట్ పరిజ్ఞానం లేని తమ్ముడిని వాడికి అప్పు చెప్పేసి నువ్వు ఎక్కడ తిరిగాడు బుద్ధి ఉండదు ఆయన పేరుకి చెడ్డపై తీసుకొచ్చారు కదా తిట్టాడు ఆయన ఏంటి తప్పు అలానే అంటే ఇప్పుడు విభిన్న దర్శకులు మీరు పనిచేస్తున్న వాళ్ళ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు అంటే అది నిర్మాతగా రవిబాబు గారి గురించి మాట్లాడుకున్నాం మీరు యాక్ట్ చేసిన మూవీ రాఖీ గురించి మాట్లాడుకుంటే అందులో విలన్ క్యారెక్టర్ అనే చెప్పాలి విలన్ చేస్తున్న ఉన్న క్యారెక్టర్ సో మామ క్యారెక్టర్లో మీరు చేయటం జరిగింది మేబీ ఆడియన్స్కి ఇంకొకసారి గుర్తు రావడానికి డీటెయిల్గా చెప్తున్నాను నేను ఆడియన్స్ ఆ సినిమా క్యారెక్టర్ చేయటానికి కృష్ణవంశీ కారకుడు కృష్ణవంశీ నా శిష్యుడు చాలామందికి తెలియని విషయం శిక్షవంతి తన ఇంటర్వ్యూలో చెప్పాడు అనుకో నా ఇంట్లో ఐదేళ్ళు ఉన్నాడు నా ఇంట్లో నా దగ్గర నాతోటే నా ఇంట్లో నా వైఫ్ని ఇప్పటికీ మమ్మీ అనే పిలుస్తాడు మమ్మీ పిలుస్తాడు నాకన్నా వయసులో చాలా అయినా మమ్మీ అని పిలుస్తాను అని ఎందుకంటే తను ఆ రోజుల్లో ఐదేళ్ళు నా దగ్గర పనిచేస్తూ నాతో నా సొంత ముళ్ళలాగా ఉండేవాడు అలా ఉండేవాడు అలాంటి స్టేజ్లో వాళ్ళ నాన్నగారు ఒకసారి వచ్చి తను తీసుకెళ్ళిపోవాలి వాళ్ళ నాన్నగారు ఏంటంటే ఎలక్ట్రిక్ దీంట్లో ఉద్యోగం ఈగా ఉండేవారు పెద్ద కొడుకు ఈ పెద్ద కొడుకు సినిమా ఫీల్డ్కి వెళ్ళటం ఆయనకి ఇష్టం లేదు ఎందుకంటే కూతుళ్ళు ఉన్నారు వాళ్ళ పెళ్ళిళ్ళు అన్నీ ఉన్నాయి వీడి సినిమా ఫీల్డ్కి వెళ్తే ఏమైపోతారు సక్సెస్ అవుతారు గ్యారెంట్లో ఏమైపోతాడో మనకు వేరే కుటుంబం ఏమైపోద్ది అని భయం ఆయనకి అందుకని రమ్మంటే వీడేమీ వెళ్ళటం లేదు ఆయన నేరుగా వచ్చారు అడ్రస్ వచ్చి నన్ను కలిశారు ఏమండి ఇలాగ కృష్ణవంశీ వంశీ కృష్ణప్పుడు కృష్ణవంశీ కాదు వంశీని తీసుకెళ్ళిపోవాలని పంపించండి మీరైనా చెప్పండి రావట్లేదు వాడు డబ్బులు కూడా డబ్బులు డబ్బులేదు తెప్పించుకోవట్లేదు ఇక్కడ రావట్లేదు అంటే నేను చెప్పాను నేను ఏమన్నా మీరు వరి అవ్వద్దు ఇక్కడ ఉన్నాడు వాడికి ఓపెన్గా చెప్పాను ఎనీ టైమ్ ఇట్ ఈ యువర్ హౌస్ నూరా బి డబ్బులు ఉంటే బయట తింటే బయట తిను అది ఇల్లు నీ ఇల్లు అది చెప్పాను ఎప్పుడూ తన నా సొంత తమ్ముళ్ళగా చూసుకుంటున్నాను ఒకటి మాత్రం చెప్తాను ఇష్టమైన కాపురం చేస్తే సంతోషంగా ఉంటుంది బలవంతపు కాపురం అన్నీ అనర్థాలే వస్తాయి వాడికి ఇది ఇష్టమైన కాపురం డబ్లెంఏ చదివాడు అని మీరు అంటున్నారు ఎస్ నేను వాడిని స్టడీ చేశాను నా దగ్గర ఎస్టెంట్లో అందుకని నా దగ్గర అస్టెంట్లో చాలామంది మంది అయ్యారు నా దగ్గర ఎస్టెంట్గా వాడు ఉన్నప్పుడు స్క్రిప్ట్ డిస్కషన్లో కానీ వాడి యాటిట్యూడ్ కానీ వాడి ప్యాషన్ టువార్డ్స్ ది సినిమా కానీ నేను బాగా దగ్గర నుంచి చూశాను వాడు చాలా ఆ క్రియ ఉంది ఆ క్రియేటివిటీ జీల్ని కూడా క్రియేటివిటీ కదా దాన్ని ఒక కొత్త ప్రయోగంగా చెయ్యాలి ఇలా చేస్తే ఏంటి నన్నే కొన్నిసార్లు అడిగేవాడు ఇలా ఎందుకు వెళ్ళాలి ట్రెడిషనల్గా ఇలా ఎందుకు వెళ్ళకూడదు అని అడిగేవాడు ఇవన్నీ నాకు బాగా నచ్చాయి ఆ ఊనే ఏదో వితరణంగా వాదించడం కోసం కాకుండా ఒక విషయ పరిజ్ఞానంతో విషయంతో అడిగేవాడు నాకు బాగా నచ్చింది వాడు ఖచ్చితంగా ఒకటి మాట ఇస్తున్నాను వాడు ఖచ్చితముగా సినిమా డైరెక్టర్ అవుతాడు అంతవరకు వాడు రోడ్డు మీద రాడు ప్లాట్ఫామ్ మీకు రాడు వాడినీ నేను చూసుకుంటాను వాడి ఆ బాధ్యత నాది వాడు ఎప్పటికీ రోడ్డు మీద వచ్చి అడ్డది గాలిగా తిరిగి అసిస్టెంట్ డైరెక్టర్ కాడు నా దగ్గర ఉంటాడు వాడు ఖచ్చితంగా డైరెక్టర్ అవుతాడు వాడు డైరెక్టర్ అయిన రోజు మీరు ఇవాళ వాడిని ఒక ఉద్యోగంలో బలవంతంగా చేర్పించి ఇష్టం లేని జీవితం వాడు గడుపుతూ సమ వాడి జీవితం రిటైర్ అయ్యేలోపు వాడు సంపాదించేదంతా కూడా ఒక్క సంవత్సరంలో సంపాదిస్తాడు అని మా ఇది నేను ఇస్తున్న మాట మీకు ఎప్పుడు డైరెక్టర్ అవుతాడు నేను జ్యోతిష్కుని కాదు కానీ ఖచ్చితంగా అవుతాడు అట్లాగే వాడు అనుకోకుండా శివ రిలీజ్ అవటం శివ అయినాక గోపాల్ దగ్గర అస్టెంట్ లేకపోవటం అప్పుడు నాకు తరణి అని తరణిరావు అనే డైరెక్టర్ ఫోన్ చేసి ఇలా మా దగ్గర అక్షన్ లేదు నీ దగ్గర మారు కదా అంటే అప్పుడు శివనాయేశ్వరరావు ఫస్ట్ శివనాేశ్వర వెళ్ళాడు వెళ్ళి కొన్నాళ్ళు అయినాక ఇక్కడంతా డామ్ డూమ్ డకార్ అంతా ఇప్పుడే హాలీవుడ్ స్టైల్లో ఉంది మాటలు తీరంతా మనమేమో ఈ స్టైల్లో ఉన్నా కొంచెం డిఫరెంట్గా ఉంది గురుగారు నాకు తోడు కృష్ణవంతి కూడా వస్తే బాగుంటుంది అంటే అప్పుడు కృష్ణవర్తి వెళ్ళడానికి వెళ్ళన్నాడు వద్దండి అప్పుడు నాకు గ్యాప్ ఓకే వద్దు ఎళ్ళని గురుగారు గ్యాప్ నేను గ్యాప్ ఉన్న మీతో స్క్రిప్ట్ డిస్కషన్లో నాకు ఇన్న బాగుంది నేను ఉంటాను కదా వద్దు తప్పు నేను అస్టెండ్ డైరెక్ట్గా నలభై ఐదు సినిమాలు పంచేసాను గ్యాప్ లేదు రోజు ఒక రోజు కూడా గ్యాప్ లేకుండా టప్పు టప్పు ఎందుకంటే ఎక్స్పీరియన్స్ గివ్స్ మోర్ నాలండి మన బ్రెయిన్ వేరు మన బ్రెయిన్కి తోడు ఎక్స్పీరియన్స్ కూడా ఉంటే దాన్ని ఎట్లా మలచడం ఉంటుంది వేస్ట్ చేయొద్దు నేను నా మళ్ళీ నా సినిమాకి వచ్చినప్పుడు కానీ ముందు వెళ్ళు అని బలవంతంగా పంపించాను పంపించినాక అక్కడ రెండు సినిమాలు చేశాడు ఫట్టన్ అయిపోయాడు గులాబీ డైరెక్టర్ అయిపోయాడు అలాంటి వాడు నేను అప్పటికి చాలా చేశాను కానీ స్టోర్ పురా దొంగలు నేనే యాక్ట్ చేసుకున్న సినిమాలు రైతు భారత నేను చేసిన సినిమాలు చేయటమే తప్పి బయట సినిమాలు తక్కువ చేసేవాడు బయట సినిమాలకు స్టోర్ పురో దొంగలు ఒక ఈనాడు నేను అవి కూడా నేను కూడా నేను స్టోర్ పురా దొంగలు కూడా పనిచేశాను వాడికి ప్రొడ్యూ సహా అందువల్ల చేయటంతో బయటగా చేయాలి ఒకటి రెండు తప్పితే వీడు గురువుగారు మీరు చేయాలి నాకు వేషం చేయాలన్నా చేస్తాను అన్నాను కాకపోతే ఒక కండిషన్ అండి అన్నాడు నా కండిషన్ ఏంటంటే నువ్వు వేషం ఎంచుకుంటావు కండిషన్ కాదు గారు క్యారెక్టర్ కోసం ఒక కండిషన్ ఏంటంటే గుండు కొట్టాలి ఓకే ఫుల్ గుండు కొట్టేయాలి గుండు కొట్టడం వల్ల ఏమిటి అడ్వాంటేజ్ అంటే వీటికి ఎలివేషన్ వస్తుంది ఈ ప్రత్యేకంగా అంటిచ్చినవి కాకుండా నీ మీకు ఒరిజినల్గా దాని ఎలివేషన్ బాగుంటుంది అదొక ఆ క్రూయల్ విలనిజం ఉంటుంది మీరు అది క్రూయల్ విలనిజమే వెళ్ళిన అందుకని మేము చేయాలి సరే నీ యాజ్ అ డైరెక్టర్ నువ్వు చెప్పింది నేను డైరెక్టర్గా నేను చెప్పింది ఆర్టిస్ట్లో ఎలా వినాలనుకో ఇప్పుడు నీకు నేను ఆర్టిస్ట్ అంతే ఐఎమ్ నాట్ యువర్ గురువార్ డైరెక్టర్ నేను ఆర్టిస్ట్ని డైరెక్టర్ ఏం చెప్తే అది చేస్తాను ఎంచుకున్నాను సూపర్గా ప్లే చేశాను ఎక్కడ ఎక్కడెక్కడ ఆ సినిమాలో నేను చేసిన దానికన్నా వాడు ఆ డైరెక్టర్ ప్రజెంటేషన్ ఇంకా వాడు నేను తృప్తిపడేవాడిని ఒక షార్ట్ కానీ అబ్బా చక్కగా ప్రజెంట్ చేస్తున్నాడు నేను ఏం చేసిన దానికన్నా ఇప్పుడు మన పర్ఫార్మెన్స్ చేస్తాం ఆ పర్ఫార్మెన్స్ని ఇంకా అలా బూస్టప్ చేసి చూపించేది డైరెక్టరే బూస్టప్ చేస్తే ఆ షార్ట్ పంకో పం కంపోజింగ్లో కానీ ఎయిమింగ్ ఆన్ దట్ పర్ఫార్మెన్స్ కానీ డైరెక్టర్ చిత్రు చాలా బాగా చేశాడు అప్పుడే అనుకున్నా ఒక వింత విషయం ఏంటంటే ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు సడన్గా ఫోన్ చేసి గురుగారు మీరు సత్యన్ థియేటర్కి రండి అన్నాడు ఎందుకు ఎందుకు అన్నాను మీరు రండి చెప్తాను అన్నాడు సరే సినిమా రిలీజ్ అయింది ఎంజాయ్మెంట్ అందరు చూస్తానికి చె పిలుస్తున్నాడే వెళ్ళాను వెళ్ళాక మీరు లోపలికి రావు థియేటర్లో వద్దు మీరు అక్కడే గేటు దగ్గర కారు పెట్టుకుని గేటు బయట కారు పెట్టుకుని కారు దగ్గర ఆనుకొని ఉండండి అన్నాడు అప్పుడు ఇంకా సినిమా అవలా పది నిమిషాలు అయితే అవద్దు అనమాట నుంచున్నాను సినిమా అయిపోయింది సినిమా అయిపోయింది అందుకు గేట్ గెడితే వద్దొద్దు మీరు అక్కడే ఉండండి గురుగారు అన్నాడు ఎందుకు అన్నాడు అర్థం కల సరే ఉన్నాను ఆడలు వెళ్తున్నారు నన్ను ఆడుకుంటూ చూస్తూ వెళుతూ ఇదిగో ఆడే ఆ గుండు సచ్చినాడే ఆ గండు చూచిన ఆ గుండు సచ్చినాడే మామగారు అని తిట్టుకుంటూ వెళ్తున్నాను నన్ను అప్పుడు అదైనా అబ్బా ఈ క్యారెక్టర్ అంత దూరం ఎక్కింది అందుకనే వాడు అదే అన్నాడు థియేటర్లో తింటున్నారు నో ఓపెన్గా సచ్చినాడు అని తిడతున్నారు అంత క్రూల్గా వచ్చింది మీ క్యారెక్టర్ అందుకనే వచ్చి మీరే వినండి నేను చెప్తే మిమ్మల్ని దీనికోసం చెప్పాను అనుకుంటారేమో వినండి అంటే నిజంగా కళ్ళు మర్చిపోయింది నాకు వెళుతూ వెళుతూ వాళ్ళు ఆడే ఆడే ఆ గుండు సచ్చినాడు ఆడే గుండు సచ్చినాడే ఇంకేం మాటలేదు అంటే అంత బాగా ఫన్ అయినట్లు ఈ స్టైల్ అప్పటి నుంచి కంటిన్యూ అయిపోయింది అంతే దాని తర్వాత ఎవరు దొంగ ఎవరు అడిగినా ఇదే అడుగు సరే ఆ గుండు సైంటిస్ట్ రాములో అడిగినా ఎవరైనా ఇదే అడుగుతారు ఓకే గురుగరా దొన్న నాకే ఇది ఉంటది ఇది నాకు దీంట్లో కూడా మన దీంట్లో కూడా జాంబరెడ్లు కూడా అదే రాజకీయ జీవితం గురించి మాట్లాడుకుంటండి ఎప్పటి నుంచో కూడా మీరు బీజేపీ తో అసోసియేట్ అయ్య ఉన్నారు సరే ఇప్పుడంటే మనకి పవర్ లో ఉంది సెంట్రల్ లో ఉన్నా కానీ నేను 87 బీజేపీలో జాయిన్ అయింది జాయిన్ అయింది ఎనభై ఏడు అంతకుముందే డెబ్బై ఎనిమిదిలో మా నాన్నగారు జనతా పార్టీ ఎమ్మెల్యేగా బోధల్లో కంటెస్ట్ చేశారు ఆ తర్వాత జనతా పార్టీ బీజేపీ అయింది బీజేపీలో ఎనభై రెండు అయితే నేను ఎనభై ఏడులో బీజేపీలో చేరా ఎందుకు చేరాను బీజేపీలో అంటే నేను మొదటి నుంచి కూడా కాంగ్రెస్ వ్యతిరేకిన కాలేజ్ డేస్లో కూడా కాంగ్రెస్ వ్యతిరేకించేవాడు ఈ దేశాన్ని భ్రష్టు పట్టించింది కానీ ఈ దేశానికి అనేక అవకతవకలకి కారకులైంది కాంగ్రెస్ పార్టీ ఒక యుఎన్ఏలో మన మెంబర్షిప్లు చైనాకి దారాదత్తం చేయటంలో కానీ పాకిస్తాన్కి మన మధ్య ఉన్న డిస్ప్యూట్లలో చొరవ చూపించి సాల్వ్ చేయలేకపోవడం కానీ అనే అనేక విషయాల్లో అనేక విషయాల్లో త్రీ సెవెంటీ ఆర్టికల్ విషయంలో కానీ కాశ్మీర్ ప్రతిపత్తి విషయంలో కానీ రామాలయ అన్నిట్లో కాంగ్రెస్ ఈ సమస్యల సుడిగుండంగా ఈ దేశాన్ని మార్చింది మొదటి నుంచి కాంగ్రెస్ మీద నాకు వ్యతిరేకత ఇదే కాంగ్రెస్ నెహ్రూ ఇమాజినరీ పండిట్ ఆయన ఊహాజనితం ఆయన పంచవర్ష జనాలిక ప్రయోజనం లేదు ఒక ఒక దానికి ఒక లిమిటేషన్ లేదు పంచవర్ష ప్రణాళిక ఇవాళ ఈ ప్రాజెక్ట్ ఎంత అంటే మళ్ళీ అది అవదు అయ్యేలా కార్యక్రమం ఉండదు పెరుగుతూ పోతా ఉంటుంది ప్రాజెక్ట్ కాస్ట్ రోజు ఈ దానికి ఒక నిర్దిష్టమైన విధానంగా ఈ దేశము స్వాతంత్రం ముందు మనమేంటి స్వాతంత్రం ముందు మనం బానిసలం స్వాతంత్రం తర్వాత మనం స్వతంత్రులం ఈ రెట్టే ఈ బ్యూరోక్రసీని మార్చాలి బ్యూరోక్రసీ వాడు ఆంగ్లేయుడు ఎందుకు పెట్టాడు ముందు ఏదైనా సరే కింద ఉన్న అండర్ సెక్రటరీకి వెళ్ళాలి ఆ తర్వాత జాయింట్ సెక్రటరీకి వెళ్ళాలి ఆ తర్వాత సెక్రటరీకి వెళ్ళాలి ఆ తర్వాత చీఫ్కి వెళ్ళాలి ఆ తర్వాత మంత్రి దగ్గరికి వెళ్ళాలి ఆ తర్వాత మళ్ళీ ఆ ఇగినాక మళ్ళీ డైరెక్ట్గా వస్తారు అది మళ్ళీ ఇట్లా రివర్స్లో రావాలి ఇంత టైం ప్రాసెస్ వాడు ఎందుకు పెట్టాడు ఇన్ని విభాగాల్లోకి చెక్కింగ్ ఎందుకు పెట్టాడు వాడు పరాయి వాడు మన దేశాన్ని ఆక్రమించుకొని పాలిస్తున్నవాడు కనుక వాడికి ఎప్పుడు ఈ వాడికి విరోధులు ఈ దేశ ద్రోహం సార్ వీళ్ళు ఎక్కడ ఎక్కడ మనకి స్లిప్ అవుతారో అన్నట్టు వాడు పెట్టాడు ఇవాళ మనం అయ్యామమ్మ మనం స్వతంత్రం అయ్యాం ఈ బ్యూరోక్రసీ ఇష్టాన్ని మార్చాల్సిన బాధ్యత మనకు లేదు ఈ ఈ సిస్టం వల్ల కదా రెడ్ ఎపిసం ఏర్పడింది ఒక ఫైల్ మూవ్ అవ్వాలంటే ఆరు నెలలు పడుతుంది కదా అన్ని పిండికి ఈ రెడ్ ఎపిసం మార్చాలి అసలు ఆ దృష్టి పెట్టాల బ్రిటిష్ వదిలిపెట్టి వెళ్ళిన సిస్టాన్ని అలాగే ఫాలో చేయటం పోలీసులు పోలీసుల వ్యవస్థని నువ్వు జ్యూరిడిక్షన్ పరిమితం చేస్తే ఎట్లా వాడు చేశాడు వాడు జ్యూరిడిక్షన్ పరిమితం ఎందుకంటే వాడికి ప్రతి జ్యూనిడిషన్లోనూ విప్లవవాదులు ఉన్నారు స్వాతంత్రమ పోరాట స్వాతంత్రం అందుకని వాడు అక్కడ పర్మిట్ చేసి వాడు అట్లా వాడు ఒక సిస్టమ్ పెట్టుకున్నాడు వాడి జాగ్రత్తల కోసం మనకి మన స్వతంత్రం వచ్చామ్మా మనం వచ్చి నాకు జ్యూరిడిక్షన్ ఏంటి జ్యూరిక్షణం వల్ల నష్టం ఏంటి అని అడగచ్చు ఇవాళ మాధాపూర్ ఉంది ఇక్కడ పోలీస్ జ్యూరిడిక్షను ఇక్కడ ఎవరినైనా అరెస్ట్ చేయాలంటే ఆ మాధాపూర్కి రావాలి ఆ పోలీస్ ఎస్ఐతోటి ఆ వాళ్ళతోటి ఇన్ఫర్మేషన్ తెప్పుకుని రావాలి నేను నాకు ఆ పోలీస్ స్టేషన్ నేను కొనేసా నెలకు ఐదు లక్షలు ఆ పోలీస్ స్టేషన్కి ఇస్తున్నాను అనుకో మాట వర్స్ చెప్తాను ఐదు లక్షలు ఇస్తున్నాను ఇంకంతే పొల్యూషన్ నా చేతిలో ఉంది నువ్వు ఎక్కడి నుంచి వచ్చినా నా అరెస్ట్ చేయాలని వాడికి ఇన్ఫర్మేషన్ ముందు చెప్పాలి కదా చెప్తే వాడు నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు సార్ రేపు వస్తారు రేపు సాయంకాలం వస్తారు మేము పర్మిషన్ ఇవ్వక తప్పదు కానీ ఈ లోపల మీరు ఎక్కడైనా జాగ్రత్త పడని అంటాడు నేను వెళ్ళిపోయి ఎస్కేపై దాక్కుంటాను పోలీసులు వస్తారు నాటు అవైలబుల్ అక్యూజు నాటు అవైలబుల్ వెళ్ళిపోతాడు ఇందిరాగాంధీ లాంటి మహాదే మహిళ ఏం చేసింది రౌడీలను పెంచి పోషించింది ఇందిరాగాంధీ పిరియడ్కి ముందు రా డాక్టర్లు ఇంజనీర్లు ఆ ఊర్లో ఉన్న పెద్ద మనుషులు రాజకీయాల్లో ఉండేవారు ఇందిరాగాంధీ వచ్చిన తర్వాత తన ఉనికిని కాపాడుకుంటాం కోసమని కామరాజు లాంటి పెద్ద సీనియర్ నాయకుల్ని నుంచి తన తన చేతిలో కళ్యాణాలు తెచ్చుకోవటం కోసం ఆవిడ ట్రిపుల్ కేందమిళనాడు ట్రిపుల్ కేంద్రిపుల్ కాని సుందరాని బెంగళూరులో ఫ్రూట్ మార్కెట్ జైరామున్ని పంజాబ్లో బెందరం వాలేని ఇక్కడ ఇక్కడ ఉన్న రౌడీని కొత్తదాసు ఈ బాపతుల్ని వీళ్ళందరికీ సీట్లు ఇచ్చి వీళ్ళని మీరే నుంచోండి అంతకుముందు వీళ్ళు నుంచునేవారు కాదు వీళ్ళు చేతులు కట్టుకుని నుంచునేవారు ఏదైనా అయితే అయ్యా మా వాళ్ళని పోలీసులు పట్టికారు కాపాడు అలాంటి వాళ్ళని నువ్వు జనాలని తోసుకొచ్చేవారు ఓట్లకి దొంగ ఓట్లకి అలాంటి వాళ్ళని నువ్వే నుంచు అందరికీ సీట్లు ఇచ్చింది వంగవీటి రాధా ఆవిడ ఎమర్జెన్సీ పీరియడ్లో ట్రావెల్ చేస్తే వంగవీటి రాధా ఆవిడకి బందోబస్తు సెక్యూరిటీ ఇలా వీళ్ళందరినీ ఎంకరేజ్ చేసి రౌడీలు మయం చేసే రాజకీయాన్ని వాళ్ళు ఎప్పుడైతే రౌడీల్ని పెట్టారో ఇతర పార్టీలకి తప్పని పరిస్థితి ఎందుకంటే ఇతర పార్టీలకి ఆ డాక్టర్ ఇంజనీర్ చదువుకునే వాళ్ళు మా కొద్ద రౌడీలతోటి వాళ్ళతో మాకు ఎందుకంటే రాజకీయాలు వద్దు ఆయన వాళ్ళు తప్పుకునే పరిస్థితి సో పోటీ పెట్టాలంటే మళ్ళీ ఆ ఇంకో రౌడీ లేదు ఇలా రౌడీలు వాళ్ళు పెట్టను వీళ్ళు పెట్టను రౌడీలు తయారయ్యి ఒక్కొక్క రౌడీ నా కొడుకు రాజకీయాల్లో ప్రవేశించి హత్యలు చేస్తే మంత్రి దోచుకుంటే ఎమ్మెల్యే ఒక్కడి నేపథ్యం ఫిల్టర్ చేస్తే ఎంతమంది నేపథ్యాలు పద్ధతి గల నేపథ్యం ఉన్న వ్యక్తులు ఉంటారు వీళ్ళు ఈ పరిస్థితి కారణం ఇందిరాగాంధీ అందుకని అప్పటి నుంచి నేను స్టూడెంట్ రోజుల నుంచి ఒకటి ఈ కాంగ్రెస్ వేరే కాంగ్రెస్ ఈ దేశానికి పట్టిన శని వాళ్ళు హిందువులు కాదు ఒరిజినల్ హిందువులు కాదు ఒరిజినల్ గాంధీలు కాదు నెహ్రూ అనేవాడు మా వాళ్ళ నాన్నకు పుట్టినవాడు కాదు మోతిలాల్ నెహ్రూ పుట్టలావాడు నెహ్రూ నెహ్రూ అనే మోతిలాల్ నెహ్రూ అనేవాడు ఒక లాయర్ దగ్గర పనిచేస్తే ఆ లాయర్ చనిపోతే ఆ లాయర్ ముస్లిం లాయర్ ఆ లాయర్ చనిపోతే ఆ లాయర్ యొక్క రెండో భార్య రెండో భార్యని మోతిలాల్ నెహ్రూ పెళ్లి చేసుకున్నాడు ధనవంతురాలు పెళ్లి చేసుకుంటే ఆవిడికి అప్పటికే పుట్టిన బిడ్డ నెహ్రూ నెహ్రూని తన బిడ్డగా చల్లమని తనకు పుట్టలా ఈతనెక్కడోడు ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ వారసుడు మోతిలాల్ నెహ్రూ వెళ్ళాలి బాబాయ్ గంగాధర్ అని ఆయన ఆయన ఆఫ్ఘనిస్తాన్ పంతొమ్మిది పద్దెనిమిది వందల యాభై ఏడులో పారిపోయి ఈ ఇండియాకు వస్తే ఇండియాకు వచ్చి కాశ్మీర్లో నీరా నీరా నీరు అనే దీంట్లో కాలు ఇవ్వడ జమునార్ ఎవరు అంటాం నీరు దగ్గర దా దాక్కుని అక్కడ టోపీ పెట్టుకుని పండిట్ని ఒక అవతారం ఎత్తి గంగాధర్ కాస్త పండిట్ అవతారం ఎత్తి అక్కడ నుంచి ఆ ఖాన్ కుటుంబం వారసులు వీళ్ళు ఆఫ్ఘనిస్తాన్ ముస్లిం ఖాన్ వారసులు వచ్చి అక్కడ నుంచి వాడు ఇక్కడికి వచ్చి ఈ జన్నా ఎవరు మోతీల మోతిలాల్ నెహ్రూ నాలుగో పెళ్ళం కొడుకు కాశ్మీర్ అబ్దుల్లా ఎవడు మోతిలాల్ నెహ్రూ మూడో పెళ్ళం కొడుకు వీళ్ళ చరిత్రది దౌర్భాగ్యపు నీచ చరిత్ర వీళ్ళు ఈ దేశానికి పట్టిన దరిద్రం స్వాతంత్ర్యం వచ్చి పంతొమ్మిది వందల నలభై ఏళ్ళు మనకు స్వాతంత్రం వచ్చే రా పరిపూర్ణ స్వాతంత్రం ఈ దొంగ ముస్లిములు ఈ దొంగ గాంధీలు దేశాన్ని పరిపాలించారు గాంధీ గాంధీ పేరు ఎక్కడది వీళ్ళకి ఇందిరాగాంధీ ప్రియదర్శిని ఇందిరా ప్రియదర్శిని ఫిరోజ్ ఖాన్ అనే పార్సీ ముస్లింను ప్రేమించిందంట అందుకని నెహ్రూ గారు అంగీకరించలేదట అందుకు గాంధీ గారు వాడిని దత్త తీసుకుని ఫిరోజ్ ఖాన్ కాస్త ఫెరోజ్ గాంధీ అని మార్చారట ఓకే మార్చారు పెళ్లి చేసుకున్నారు మరి ఆయనకు విడాకులు ఇచ్చేసావు కదా నువ్వు ఇందిరాగాంధీ ఆఫీషియల్గా విడాకులు ఇచ్చేది కదా విడాకులు ఇచ్చినాక గాంధీ ఎలా కంటిన్యూ అవుద్ది నీకు నువ్వు ఇందిరా ప్రియదర్శిని అవ్వాలి లేదా ఇందిరా నెహ్రూ అవ్వాలి ఎందుకు అవ్వాలా దేశాన్ని మోసం చేయడానికి అప్పటికి ఇంత మీడియా లేదు ఇంత లేదు గాంధీ అంటే గాంధీ అంటే వీళ్ళు కూడా గాంధీ గారి ఫ్యామిలీ అని అయ్యో స్వాతంత్ర చిన్న జాతిపిత గాంధీ ఆ గాంధీ వా కుటుంబ వీళ్ళు అన్నట్టు ప్రజలు ఆ ఆ మోహంలో పడిపోయి ఆ మైకలో పడిపోయి ఓట్లేసేవారు ఈ ఈ డ్రామా కంటిన్యూ చేయడానికి గాంధీ రాహుల్ రాజీవ్ గాంధీ గాంధీ అవుతాడా రాజీవ్ కానవ్వాలి నువ్వు పుట్టిద్దెవడకి నువ్వు పుట్టిద్దెవడకి ఇందిరాకి నువ్వు ఫిరోజ్ ఖాన్కి నువ్వు రాహుల్ కా రాజీవ్ అవ్వాలి సంజయ్ కాన్ అవ్వాలి మీరు ఎలా గాంధీలు అవుతారు రాహుల్ గాంధీ గాంధీ ఎట్లా అవుతాడు రాహుల్ రాజీవ్ కాన్కీను ఇటలీ క్రిస్టియన్కి పుట్టినవాడు నువ్వెలా గాంధీ అవుతావు దేశాన్ని మోసం చేసి దొంగ గాంధీలు దొంగ హిందువులు వీళ్ళు దేశాన్ని భ్రష్ అందుకని కాంగ్రెస్ మీద వ్యతిరేకం ఆ కాంగ్రెస్ మీద వ్యతిరేకంతో ఈ దేశానికి రక్ష ఈ దేశ సో దేశాన్ని ఒకనాటి విశ్వగురువు నా దేశం నా దేశ వ్యక్తిత్వాన్ని నాశనం చేసిన ఈ కాంగ్రెస్ని మళ్ళీ వ్యక్తిత్వం నిలపడానికి ఎవరు అని ఆ రోజుల్లో యూత్లో ఉన్నాను నేను మనసు వేది అప్పుడు బీజేపీ కనపడింది ఇన్ని పార్టీల్లో భరత్మాతాకి జై అనే దేశ పార్టీ ఒకటే నా పార్టీ బీజేపీ ఒకటే కాన్ కమ్యూనిస్టులు మావో జై అంటారు లెనిన్ జై అంటారు కాంగ్రెస్ వాళ్ళు ఇందిరాగాంధీ జై అంటారు ఇంకోటి అంటారు కమ్యూనిస్టులు చైనా జై అంటారు భరత్మాతాకి జై బురో భరత్మాతాకి జై అనే పార్టీ నా ఒక్కటే ఈ బైజేపీ ఒక్కటే అని బీజేపీలో చేరాను ఏ నాటికైనా ఈ పార్టీ అప్పుడు నేను చేరినప్పుడు రెండు సీట్లు ఏ నాటికైనా ఈ పార్టీ అధికారంలోకి వస్తుంది నా దేశంలోకి అధికారం వస్తుంది నా దేశాన్ని సగర్వంగా నిలబెడుతుంది మళ్ళీ ప్రతి భారతీయుడు ఐఆమ్ ఇన్ ఇండియన్ నేను భారతీయుడిని అని సగర్వంగా చెప్పుకునే రోజు వస్తుంది అని కళలు కన్నాను ఆ కళ ఇవాళ నెరవేరుతుంది అందుకు బీజేపీ జరిగిన బీజేపీలో ఊరినే ఎన్నికల కోసం పదవుల కోసం ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నేను పెద్దగా పదవులు అనుభవించిన పదవులు కాదు పదవుల కోసం ఇస్తున్నారు ఏదో బాధ్యతలు ఇస్తున్నారు చేస్తున్నారు పదవుల కోసం పాకులాడే సిద్ధాంతం కాదు పార్టీ అందుకని మా పార్టీలో చాలామంది డబ్బులు కమ్ముడు పోరు మీరు ఒక ఎమ్మెల్యేని కొనచ్చు మా బీజేపీ ఎమ్మెల్యేని కొనడం చూద్దాము ఒక ఎమ్మెల్యేని కొనలేరు నేను సిద్ధాంతాన్ని కట్టుబడి ఉన్నవాళ్ళం ఈ దేశం కోసం ఈ దేశం విశ్వగరువుగా నిలవాలి అరే నా దేశం గొప్ప ఎంతటి గొప్ప దేశం నా దేశం ఎంతటి మహనీయులు నడిచారు నా దేశంలో ఎంతటి శాస్త్రజ్ఞులు నడిచారు ఎందరు మునీశ్వరులు నడిచారు అరే ప్రపంచానికి సున్నాన్ని అందించిన గణితానికి సున్నా లేకపోతే గణితాలు లేదు ఆ సున్నాను అందించిన నా దేశం అగ్గిపెట్టలో పట్టు చీరను నిర్మించింది బట్టలు కట్టుకుంటానికి తెలియదు ప్రపంచానికి ఆ పట్టు చీరలు నిర్మించిన నా దేశం నా దేశం ప్రప కుటుంబ వ్యవస్థ ఎలా ఉండాలి కుటుంబ వ్యవస్థ అంటే ఏంటి ఈ మానవ బంధాలు ఏమిటి అని నేర్పింది ప్రపంచానికి నా దేశం అందుకనే ఆవిడ మదర్ తెలుసా మీరు ఎందుకమ్మా ఇన్ని దేశాల్లో భారతదేశాన్ని ఎన్నుకున్నారని అడిగితే ఒక మాట చెప్పింది మీరు అన్ని దేశాలు తిరిగాను ఐ హ్యావ్ సీన్ లాట్ ఆఫ్ పీపుల్ బట్ ఐ హ్యావ్ సీన్ హ్యుమానిటీ ఐ హ్యావ్ సీన్ హ్యూమన్స్ అరౌండ్ ద వరల్డ్ బట్ ఐ హ్యావ్ సీన్ హ్యుమానిటీ ఇన్ ఇండియా అంటే మానవను చూశాను ప్రపంచంలో నేను మానవత్వాన్ని భారతంలో చూశాను అందుకని ఇక్కడ నా సెల్స్ పెట్టాను దట్ ఈస్ మై కంట్రీ నా జాతి వ్యక్తిత్వాన్ని దెబ్బ కొట్టారు నా భారతదేశానికి ఒక వ్యక్తిత్వం ఉంది ఒక క్యారెక్టర్ ఉంది ఇది పౌరుషం విజ్ఞానంతో కూడిన పౌరుషం ఆ పౌరుషాన్ని భ్రష్టుపడిచారు ఆ వ్యక్తిని దెబ్బ కొట్టారు అందుకనే కాంగ్రెస్ నేతకు నాకు పగ ప్రతీకారం నా పార్టీ అదే సాధిస్తున్నాం ఇవాళ ఇవాళ గతంలో విని ఉంటారు బ్లడీ ఇండియా అని బ్లడ్ ఇండియా అని మీరు అని ఉంటారు చాలామంది విదేశీలో ఉంటారు ఇవాళ అనుమానండి ప్రపంచంలో ఒక్కడిని బ్లడీ ఇండియా అని అనుమానండి ఆ దమ్ము ధైర్యంలో ప్రపంచంలో ఎవరికన్నా ఉందా ఇవాళ అనమనండి ఏ పద్నా రెండు వేల పద్నాలుగు తర్వాత మోడీ సాధించిన క్రెడిబిలిటీ ఫర్ ఇండియా ఇండియా వంక గౌరవంగా చూస్తుంది ప్రపంచం ఆ రోజు ఆ రోజుల్లో ఇంతకుముందు ఇండియా ముందు ఇంత గౌరవంగా చూసేవారు కాదు ఐ హా బ్లడీ ఇండియా ఎనీథింగ్ కెన్ బి డన్ ఇన్ ఇండియా ఇట్స్ బై ఎనీథింగ్ కానీ ఇప్పటికీ ఆ సిస్టమ్ అలా ఉంది లేదు ఇవాళ ప్రపంచ దృష్టిలో భారతదేశ గౌరవ స్థానం చాలా పెరిగింది ప్రపంచంలో ఇదివరకు లాగా బ్లడీ ఇండియా అనే దమ్ము ధైర్యం ఎవరికి లేదు ఇంక్లూడింగ్ అమెరికా అంటే మామూలుగా సిస్టంలో ఉండే చాలా అవకతవలు చాలా దగ్గర చాలా ఒకేసారి ఇప్పుడు ఇల్లంతా సంవత్సరం పాటు పెట్టేసి ఉంటే ఆ మురుగు కంపు కలవాలంటే ఆరు నెలలుగా ఇంకో పదేళ్ళు ఈ ఇంకో ఈ ఏడేళ్ళు కాకుండా ఇంకో ఏడేళ్ళు మోడీ ఉంటే విల్ సీ న్యూ ఇండియా ఇండియా ఈ మోసం చేయటం అనేది మన జీవితంలో ఒక భాగము అవినీతి అనేది తప్పేమిటి మనలోనే ఉంది మనమే ఇప్పుడు అవినీతి అవినీతి చేసే వాడు ఏముందో వాడి ఛాన్స్ కుది మామూలే ఛాన్స్ గురించి వాడు దుబ్బేశాడు ఏంటంట అనే యాటిట్యూడ్ మనలో ఉంది మనలో కూడా పోవాలి కదా ఒక ఒక ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలమ్మా ఏ దేశం కూడా ప్రపంచ చరిత్రలో ఏ దేశం కూడా తన ఉనికి తన సంస్కృతి సాంప్రదాయాల్ని తన వ్యక్తిత్వాన్ని కోల్పోతుందో ఆ దేశం తన ఉనికిని కోల్పోతుంది అందుకని ఈనాడు ఈజిప్ట్ ఎక్కడుంది అనేక మెదిడోషియా ఇన్ని ఉన్నాయి చాలా దేశాలు ఏమైనా వాళ్ళ ఉనికిని కోల్పోయింది వాళ్ళ ఉని వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని కోల్పోయింది అయినప్పుడు భూ కాలగర్భంలో కలిసిపోయింది ఇండియా ఒకటే యవనలు ఊడులు వెయ్యేళ్ళ వెయ్యేళ్ళు మనదే దండ దుర్జన దండయాత్ర జరిగిన రణరక్త శక్తమైన ఈ దేశం తన ఉనికిని కోల్పోకుండా సంస్కృతి తన సాంప్రదాయాన్ని కాపాడుకుంటుంది అది మోడీ దాన్ని ఇంకా మెరుగుపరుస్తున్నాడు ఏ దేశమైనా అవసరం ఏ నీ మీ సంస్కృతి మీ సంస్కృతి వాడదా నా సంస్కృతి కాపాడుకున్నంతకాలం నేను నువ్వు భారతదేశం దాటి అడుగు పెడితే నువ్వు ఏ కులం ఏ మతం అని అడగడమా వేర్ ఆర్ యూ ఫ్రమ్ ఐఆమ్ ఫ్రమ్ ఇండియా అని గర్వంగా చెప్పుకునే మాట మనకు కావాలి అది ఉండాలంటే మన వ్యక్తిత్వం కావాలి మన క్యారెక్టర్ ఇండియన్ క్యారెక్టర్ ఇది అని ఉండాలి ఆ క్యారెక్టర్ ఇవాళ బిల్డ్ అవుతుంది నాశనం చేసే వాళ్ళు వాళ్ళ బిల్డ్ అవుతుంది స్టెప్ బై స్టెప్ బై స్టెప్ బై క్యారెక్టర్ అది అందువల్ల బీజేపీలో చేరడం జరిగింది ఈ ఆవేశం కూడా ఈ దేశం గురించి ఈ దేశం గురించి తప్పన పడే హృదయం ఏదైనా ఇలాగే బాధపడుతున్నాం ఏ చల్తాహ ఎలా అయితే గడుస్తుంది అనే వాళ్ళు వేరు మేము నే పెరిగిన నేపథ్యం కానీ మా నాన్న నేపథ్యం కానీ స్వతంత్ర పోరాటాలు పాల్గొన్న మా నాన్నగారు గతం కానీ అందువల్ల ఆ నేపథ్యంలో దేశం నా దేశమే నేను ఒంటరి కానీ నేను వేరే కాదు నా దేశంలో భాగమే నేను భాగస్వామినే కానీ నేను కాదు నేను బాగుంటాం కదా దేశం బాగుంటే అందరూ బాగుంటుంది ఐ ఫ్రమ్ ఇండియా అని గౌరవంగా గర్వంగా చెప్పుకోగలిగే రోజు కావాలి అని కలలు కన్నాను ఇవాళ ఆ రోజు వచ్చింది ఇంకా పూర్తి అవ్వలేదు ఇంకా అవ్వలే ఆ అడుగు జాడలో ఉన్నాం ముందుకు అది అప్పటి పరిస్థితుల గురించి మాట్లాడుకుంటే మీ నాన్నగారు త్రిపురనేని మహారాజు గారు వారు పార్టీ ఎందుకు పెట్టాల్సి వచ్చిందన్న అప్పుడు నాన్నగారు పార్టీ పెట్టడానికి కారణాలు ఏంటంటే ఎన్టీఆర్ గారు ప్రాంతీయ పార్టీ పెట్టడానికి ఆ సంకపంలో మా నాన్నగారు భాగస్వామి మా నాన్నగారు ఎన్టీఆర్ పెట్టడానికి ముందే పార్టీ పెట్టడానికి ముందే నాన్నగారు అంతకుముందే డెబ్బై మూడులో డెబ్బై మూడులోనే డెబ్బై మూడు డెబ్బై ఐదు అనుకో డెబ్బై ఐదులోనే నాన్నగారు ఒక అందరినీ కలిశారు గౌత్ర అచ్చన్న గారు జూపూడి అద్యనారాయణ గారు ఇలా అప్పటి సీనియర్ సోషలిస్ట్ లీడర్స్ అందరినీ కలిసి నాన్నగారు ఒక ప్రాంతీయ పార్టీ పెట్టాలి అప్పుడు తమిళనాడు తమిళనాడులో మనం మేము ఉండవాళ్ళం నాన్నగారు ఇండస్ట్ కూడా ఆ తమిళనాడు నేపథ్యం తమిళనాడు నేపథ్యం ద్రవిడ పోరాటం ద్రవిడ పార్టీ పోరాటం ద్రవిడ పార్టీ పోరాటంలో అది స్ట్రాంగ్గా నిలవటం ఆ ప్రాంతీయ పార్టీ యొక్క వల్ల ప్రాంతీయ స్టేట్ డెవలప్మెంట్ జరగడం ఇవన్నీ ఉంటాం నాన్నగారికి ప్రాంతీయ తెలుగు రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీ కావాలి ఎందుకు కావాలి కాంగ్రెస్ భ్రష్టు పట్టించేది కాంగ్రెస్ ఆల్టర్నేటివ్ లేదు ఈ కమ్యూనిస్టులు ఎటు ఎటు సీట్లు దొరికితే చాలు అని అంటున్నారు తప్పితే కాదు రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం ఇన్ని వనరులు ఉన్న ఆంధ్ర రాష్ట్రం ఇన్ని సదుపాయాలు ఉన్న ఆంధ్ర రాష్ట్రం వెనకబడిపోతాను తప్పితే పక్కనున్న తమిళ రాష్ట్రం ఎదుగుదలకు కూడా మనం వెళ్ళలేకపోతున్నాం అనేది నాకు ఒక బాధ ఉండేది ఆ బాధ మీద అందరికీ కళి కలిశారు అది ఇస్తాను వెళ్ళే ముందు మీకు అది ఆ ఫ్యాంప్లెట్తో సహా ఇస్తాను అది ఇచ్చారు అందరూ వాళ్ళ రిప్లైలు రెస్పాన్స్లు ఇచ్చారు అందరూ ఇచ్చి పెట్టాలి మీరు అభిప్రాయాలు కరెక్టు వాళ్ళ ఒక ప్రాంతీయ పార్టీ అనేది అవసరము రాష్ట్రానికి అని అందరూ అంగీకరించారు నాన్న పాయింట్ తోటి నాన్న చెప్పిన పాయింట్లు కూడా వాళ్ళు ఏ పాయింట్ల మీద అనేది అందరూ ఆమోదం ఇచ్చారు రామోచార్య గారి దగ్గరికి వెళ్ళారు రామోచార్య గారు మంచి పా ఉద్దేశం మంచిది మీరు ఈ ప్రాంతీయ పార్టీ మారుమూల గ్రామంలో మీటింగ్ పెట్టిన నేను ఫ్రంట్ పేజీకి కవరేజ్ ఇప్పిస్తాను కాకపోతే మహారాజు గారు ఇందిరాగాంధీ చరిశ్మాని కొట్టాలంటే మీరు మీరు సరిపోరు మీ మేధస్సు సరిపోవచ్చు కానీ ఆకర్షణ శక్తి సరిపోదు ఆవిడ ఆవిడ ఒక ఆకర్షణ శక్తిగా ఉంది ఆ శక్తిని ఎదుర్కోవాలంటే మరో ఆకర్షణ కావాలి అది మీరు సినిమా ఫీల్డ్లో ఉన్నారు కనుక రామారావు గారిన నాగేశ్వరరావు కృష్ణ గారిన రామారావు నాగేశ్వర గారు రామారావు గారు కృష్ణ ఇద్దరు మాస్ హీరోస్ కనుక వాళ్ళిద్దరిలో మీరు ప్రయత్నించండి అన్నారు అప్పుడు నాన్నగారు రామారావు గారిని అడగటం రామారావు గారు ఇప్పుడు కాదు బ్రదర్ అరవై రాజకీయాల్లో వెళ్తామా ఏ రంగంలో వెళ్తామా మన తర్వాత ఆలోచిద్దాం అరవై వరకు ఈ రంగమే అరవై నిండిన తర్వాత మనకు అరవై ఏళ్ళు నిండినాక అప్పుడు రంగం మారాలి లేకపోతే ఇదే రంగంలో ఉంటే మనం పతనావస్థ చూస్తాం అది మా జాతకం ఆయన జాతకం బాగా నమ్ముతారు అది మన జాతకం బ్రదర్ కనుక అరవై జన్మదినమైనాక చూద్దాం అన్నాడు ఆయన సో అక్కడ ఆయనతో ఆగిపోయింది కృష్ణ దగ్గరికి వచ్చారు కృష్ణ గారేమో నాన్న కృష్ణ గారు సరదాగా తీసుకున్నారు మీరు నువ్వు అన్నదురు అనుకున్నావు నువ్వు అన్నదురు అవ్వచ్చు ఏమో గారు మీరు అన్నాడు అవ్వచ్చు నేను ఈ ఎంజీఆర్ లాగా అన్ని వదిలిపే రాజకీయాలు కొనలేను మన వల్ల కాదు అది అది తమిళనాడు రాజకీయాల్లో మీరు నేను అలా ఫుల్ టైం రాజకీయాలు నేను చేయలేను నాకు వద్దు సినిమా అందులో ఆయన సినిమా ఫుల్ బిజీగా ఉన్నాడు అదే కాకుండా ఆయనకి ఫుల్ టైం రాజకీయం చేసిన నా మైండ్ సెట్ అది కాదు అంతకన్నా ఇంకేదా నా మైండ్ సెట్ అయితే చీఫ్ మినిస్టర్ ఒకటే ఇష్టం కాదు అది కాదు ఇష్టం కానీ ఆ మైండ్ సెట్ అది కాదు మనం దాంట్లో వెళ్ళి ఏదో ఒక సందర్భం అవసరానికి దేనికి తప్పితే రెగ్యులర్గా ఫుల్ టైం పొలిటీషన్ నేను వద్దు అనేసాడు ఇక అట్లా అట్లా సాగుతూ ఉంది ఆయన నాన్నగారు ఒంటరి పోరాటంగా అందరికి వెళ్తారు ఆర్టికల్ రాసారు అన్నీ ఉన్నాయి వన్ ఫైన్ మార్నింగ్ రామారావు గారు అప్పుడు నాన్నగారు దీనికి పిలవటం నాన్నగారితోటి కూర్చొని చర్చించటాలు ఇవన్నీ నాన్నగారి పెట్టిన నాన్నగారు తెలుగు ఐక్య సంఘటన నాన్నగారు పెట్టింది దాన్ని తెలుగు దేశంగా మార్చి నాన్నగారు పెట్టిన పదహారు పాయింట్లు ప్రతి ఐకా పదహారు పాయింట్లు తీసుకున్నాడు ఆయన దీంట్లో మేనిఫెస్టోలో మిగతా కొన్ని యాడ్ చేసుకున్నారు అవన్నీ అయినాక ఢిల్లీలో చర్చలు జరిగినాయి అన్నీ జరిగినాయి ఆ జరుగుతూ ఉండగా నాదెన్ల భాస్కర్ రావు గారి ప్రవేశాన్ని నాన్నగారు అడ్డుకున్నారు అడ్డుకుంటూ ఉంటే నాన్నగారు చెప్పేశారు వద్దు గారు ఇలాంటి వాళ్ళని చేర్చుకునే పార్టీ తీసుకెళ్ళటం వల్ల నేను ఏ ఉద్దేశంతో ఎన్నాళ్ళుగా తప్పకపోతే ఒక లోకల్గా మన కొత్త కొత్త బ్లడ్ కొత్త బ్లడ్ సమాజంలో మంచి పేరున వాళ్ళు కొత్త బ్లడ్ తోటి పార్టీ వెళ్ళాలి తమిళనాడులో ఆనాడు అలా జరగబట్టే దాని పునాది అంత గట్టిగా ఉంది ఇవాళ ఏ కేంద్ర పార్టీతో ఏ సెంట్రల్ పార్టీ అయినా సరే వా ప్రాంతీయ పార్టీతో వెళ్ళాలి తప్పితే ఇంకో పార్టీ ఆ స్థాయి అలాంటి పునాది పడాలని నా కోరిక మీరు వీళ్ళని వీళ్ళని చేర్చుకుంటే ఇది దెబ్బ తినిపోతుంది బ్రే ఇది అయిపోతుంది అంటే ఆయన అంగీకరించాలి ఆయనకి డబ్బు విషయం ఆయన భరోసా ఇచ్చే డబ్బు నేను చూసి ఖర్చు పెడతాను నేను చూసుకుంటాను అన్నాడు సో డబ్బు ఖర్చు పెడతానంటే ఆయనకి అందువల్ల నాన్నగారేమో ఆయన రామారావు అది వద్దు బ్రదర్ వారి పని వారు చూసుకుంటారు మీరు పని మీరు చూసుకోండి అన్నారు దాంతో నాన్నగారు వివేదించి వచ్చేశారు పార్టీ అందుకని ఇంకొక పార్టీ మనం పెట్టాలి మహిళే మహిళా ఉద్ నాన్న దాంట్లో దళితుడు మహిళ వీళ్ళిద్దరిలో ఎవరో ఒక ఎవరో ఒకళ్ళు ముఖ్యమంత్రి కావాలి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని కానీ తప్పించేవారు కానీ ఆ మేనిఫెస్టో పెట్టి అలా పార్టీ పెట్టారు పార్టీ పెట్టి ఊరేగింపు చేశారు ఒక ఎన్నికల్లో కృష్ణమాదిగా మొత్తం తన క్యాండిడేట్స్ని మన పార్టీ తరఫున నిలబెట్టి కూడా ఎలక్షన్ జరిగినాయి ఆ తర్వాత ఆయన త్రిలింగ ప్రజాప్రగతి పార్టీ అది త్రిలింగం అంటే ఆంధ్రదేశం ఆంధ్రప్రదేశ్ మొత్తం ఇప్పుడు విడిపోయింది త్రిలింగం అనేది ఎక్కడ లేదు రెండు కలిసే త్రిలింగం అయితే అందువల్ల ఆ పార్టీ అలా పక్కన పెట్టారు ఆర్థికంగా కూడా బాగా నష్టపోయారు ఆ పార్టీ పెట్టి అంటే ఆర్థికంగా మరి కొత్త పార్టీ కదా ఆర్థికంగా కూడా ఉన్నది కూడా స్థలాలు అమ్మి దానికి వెస్ట్ చేశారు అయితే ఆయన ఒక ఉద్దేశం కోసం చేశారు ఓకే దట్స్ కింద అనుకూలం ఒక సిద్ధాంతం కోసం థ్యాంక్ యూ సో మచ్ చిట్టుబాబు గారు నిజంగా టూ సినిమాకు సంబంధించినవి కావచ్చు రాజకీయాలకు సంబంధించినవి కావచ్చు ఎన్నో విషయాలు విశేషాలన్నీ మాతో పంచుకున్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి